ఏందిరా ఫిజిక్స్ కెమిస్ట్రీ మొత్తుంది సాయి, నువ్వేనా ఫిజిక్స్ కెమిస్ట్రీ మర్? వచ్చింది 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 రా. ఇది నోడాట కనెక్షన్ ఏందిరా నాయన? ఇది గుడ్డానే వస్తుంది, షార్ట్లో పెట్టింది అది. అది షార్ట్లో పెడితే అట్లా వస్తుంది మరి. ఏం కదలే బొక్కలో ఏమైనా పట్టించుకుంటావురా సాయి, చేసేపట్లో మళ్ళీ ప్రైవేటే పెడతా దాన్ని పట్టుకో. ఏది రాయి సాయి అని చెప్పి పోనీ లేదులే ఆయన చేపట్టినా చేయాలంట. యారే నోటిఫికేషన్ పోయిందా రా? నోటిఫికేషన్ పోయినా అసలు ఇది ఫోర్ వాచింగ్ అని చూపిస్తుంది బొక్కలాగా. బఫరింగ్ అవుతుందా? బఫరింగ్ అవుతుందా రా? నా ఫోన్లో ఛార్జింగ్ లేదు సార్, మెయిన్ థింగ్. 55 ఛార్జింగ్ పెట్టే ఆడుతున్నా. ఇప్పుడు ఓకేనా? వస్తుందా ఉస్మాన్ హాయిరా? నేను ఎందుకు రాలేదు రా? రోహిత్ హాయిరా అవ్వట్లే అంట, బఫరింగ్ ఏమి అవ్వట్లే. కానీ షార్ట్లో పెట్టా కదా, అందుకే మేబీ నోటిఫికేషన్ పోవచ్చు పోకపోవచ్చు చెప్పలేము. దాని నెట్ అవుతలేదు రా? నీకు వస్తుందా నెట్ వైఫై? అయితే డేటా నాది మరి ఎందుకు అట్లా అవుతుందో అసలు అర్థం కావట్లే. వచ్చిందా నోటిఫికేషన్? యా అయ్యింది. ఒక అన్న స్క్రీన్ స్మాల్ అంట, షార్ట్లో పెడితే ఇట్లానే ఉంటుంది రా, స్క్రీన్ స్మాల్ వస్తుంది. అన్న ఏం తినావు? అసలు తిన్నావా? తినలేదురా, ఆకలిస్తుంది పిచ్చి పిచ్చిగా. లైవ్ అయిపోయాక ఆపేస్తాం, లైవ్ ఆపేసాక తింటా. జూమ్ చేసుకోవచ్చు, జూమ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. ఇంకా చూద్దాం షార్ట్లో పెడితే. షార్ట్లో పెట్టినంటే షార్ట్లో పెట్టినా ఇట్లా ఉంటుందని నాకు కూడా తెలియదు, ఆ స్క్రీన్ అంత చిన్న వస్తుందని. అది పెద్దగా క్లిక్ చేయరా, దాన్ని పెద్దగా క్లిక్ చేస్తే అప్పుడు వస్తుంది. అట్లా క్లిక్ చేస్తే వస్తుంది. సరే మీరు లైవ్ షార్ట్లో ఎందుకు పెట్టారని అడుగుదాం అనుకున్నానంట. ఏమో సార్ నాకు తెలియదు, అందరు బ్యాక్ వెళ్ళి రండి సెట్ అవుద్ది స్క్రీన్ అని అంట. అట్లేం లేదు రే, అది పెట్టడమే షార్ట్లో పెట్టినారా? మీరే కదా పవన్ గారు కూడా షార్ట్లో పెట్టి షార్ట్లో పెట్టినాడు, అందుకే షార్ట్లో పెట్టినా. షార్ట్లో పెడితే ఇట్లనే ఉంటుంది సగం సగం, చూడడానికి కూడా గలీజీ అనిపిస్తుంది నాకైతే. ఏం కదలే మన వాళ్ళు ఉంటారు కదా, ఎట్లాగో షార్ట్ అయితేంది ఇది అయితే చెప్పండి. అది పాయింట్ కాదు, మనకు అవసరమే లేదు ఏదైతేంది. ఇట్లా మీరు ఏమంటారు అది ఎట్లా వచ్చింది నీకు? రొటేషన్ ఆఫ్ చేసుకున్నావా? రొటేషన్ ఆన్ చేసుకొని ఇట్లా ఫుల్ స్క్రీన్లో పెట్టుకోండి మచ్చా, అప్పుడు ఫుల్గా వస్తుంది మీకు. కామెంట్ రాకుండా డైరెక్ట్ స్క్రీన్ ఫుల్గా వస్తుంది. ఇంటికి బంధువులు వచ్చారు అన్న పెద్దమ్మ వాళ్ళు అంటే ఓకే ఓకే డన్ డన్ డన్. గిల్వార్ ఆడదాం అన్న అంట, రేపు ఆడదాం, ఈరోజు కాదు గిల్వార్. కష్టం ప్లీజ్ అంట, కష్టం అంటే ఆడదామా కండి, కష్టం పెడదామా? పెడతావారా? పెట్టరదా జల్దీ. మామూడు కష్టం పెడుతున్నాడు, రెడీగా ఉండండి బ్రో. కష్టం ఆడడానికి కుమ్మేయాలి, తగ్గేదే లేదు. అప్పుడే టైం 3:30 అయిపోయిందా గ్యాప్లో? కామెంట్లు ముఖ్యమన్నయ్యా, కామెంట్లు నిజంగా కామెంట్లు ముఖ్యమే అమ్మో అని నిన్న. ఓకే ఓకే అంటాను, పర్లేదు పర్లేదు పర్లేదు. అసలు లైవే స్టార్ట్ అవ్వట్లేదు, ఇంక మళ్ళీ షార్ట్ లైవ్ లాంగ్ లైవ్ ఏ లైవ్ విషయం పక్కకు పెడితే ఫస్ట్ లైవే స్టార్ట్స్ అవ్వట్లేదు రా బాబు. ఈరోజు వీక్ ఆఫ్ లేదా అన్న జాబ్కి అని అంట. ఏ రోజు వీక్ ఆఫ్ ఉండదు నాన్న, అందుకే జాబ్ సర్చ్ చేస్తున్నా, ఒక మంచి జాబ్ కొట్టాలి అంతేగా. కానీ ఇప్పుడు వెళ్ళేటట్లేదు జాబ్కి, అది నా బాధ. ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు కదా, ఇంకా రేపు కూడా ఫుల్ డే కొట్టాలి, ఎల్లుండి ఫుల్ డే, రోజు ఫుల్ డేస్ అంతే. టైం దొరకట్లే, స్పేస్ దొరకట్లే, బ్యాక్ పెయిన్ వస్తుంది దెబ్బకి. మళ్ళీ ఓన్లీ సాటర్డే వస్తుంది గిల్డ్ వార్ అని అంట. అవునా, చూద్దాం. అరవింద్ గేమర్ వైటి హాయ్ బ్రో, వెల్కమ్ టు ద స్ట్రీమ్. మళ్ళీ లైవ్ పెట్టామో అని అంట. పెట్టా కదా, గిల్డ్ వార్ స్పెక్లే పెట్టరా, డిఫాల్ట్గా చేంజ్ చేయించున్నాడు. అన్నా స్నాప్ సేవ్డ్ అని అంట. మరి యు ఆర్ ఎట్లా రాను అసలు మామూలుగా అన్న, హీరోయికి నువ్వు అని అంట. నేను హీరోయికి ఏంద్రా రే? ఏయ్ అరే పవన్గా ఏంద్రా ఇది? నేను హీరోయికి ఏంద్రా? నిన్ననే కదా డైమండ్ ట్రీలో ఉన్నాను నేను, అప్పుడే హీరోయికి తీసుకుపోయినా వాళ్ళ నా ఐడి. వావ్ వావ్, యు జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ రా రే, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్.
జస్ట్ లుకింగ్ లైక్ ఏ బాబు. అప్పుడే పోయిండు మామాడు హీరో కొట్టేసి ఇండిపో. సీజన్ 35లో కొట్టినాడు మళ్ళీ సీజన్ 38, మూడు సీజన్లు అంటే 6 మంత్స్ అయిపోయా. ర్యాంక్ పుష్ లేవు, ఏవీ లేవు. అరే దాన్ని ఆన్ చేయరా, దానైతలే కామెంట్ చూడండి కూడా బొక్క ఏమొస్తలేదు. కావ్య హాయ్, వెల్కమ్ టు ద స్ట్రీమ్. తిన్నావా? ప్రేర్ చేస్తాంలే నీకోసం, మంచి జాబ్ దొరుకుతుందిలే, అదే వర్క్ కాకపోతే నీకోసం చేతబడి నేర్చుకుంటా. నీ గుండెలో మా గుండెకాయ అంతే అంటావా? చేతబడి నేర్చుకొని రెడీగా ఉన్నారా మీరు? మీ గుండెలో నా గుండెకాయ రా. హీరోయిక్ పెట్టిండు, హీరోయిక్లా రావట్లేదు అసలు. మొత్తం నిన్న మొన్న వచ్చింది రా అది, అసలు డాటా కూడా రానుంటుంది కదా. ఇవన్నీ పాత చేయరా బాబు, నెట్టే రావట్లేదు. ఇది కామెంట్లు ఇద్దాం, నెట్ రావట్లేదు మామ. నీ ఫోన్ కూడా రాలేరా? ఈ కాంటూ గ్యాస్ చలో. అండ్ పాస్వర్డ్ ఇద్దామా బ్రో? మచ్చా మీరు లైకులు కొట్టండి బ్రో. లైకులు ఎట్లా కొట్టాలి అని అంటే తెలుసు కదా మీకు, మీ పక్కన రైట్ సైడ్లో ఒక 3 డాట్స్ ఉంటాయి, పైన క్లిక్ చేయండి, అప్పుడు మీకు లైక్ కొట్టే సింబల్ వస్తుంది అనమాట. ఓకేనా? 3 డాట్స్ ఉండే దాని మీద క్లిక్ చేస్తే మీకు లైక్ సింబల్ వస్తాయి మామ. దాని నుంచి క్లిక్ చేసి లైకులు కొట్టండి, లేకపోతే గట్టిగా ఒత్తి పడితే స్క్రీన్ వస్తుంది అని కూడా డిస్క్రిప్షన్ అని చెప్పి ఒకసారి చూడండి. రావట్లేదా? రాకపోతే ఎవరి మీద నెట్టేద్దాం, వచ్చేస్తుంది. స్క్రీన్ని లాంగ్ ప్రెస్ చేయండి వస్తుంది అంట. యా చెప్పానా అట్లుంటుంది అన్న, అది అందరికి ఏదో పెట్టాడు మామాడు, నాకు అర్థం కావట్లేదు. లాంగ్ ప్రెస్ చేసినా వస్తుంది లైక్ అంట. ఎయ్ నీకోసం రిగట్లు చేతబడులు బలి ఇవ్వడానికి కూడా రెడీ అన్నా. అట్లంటావా? మీ ప్రేమకి ఏం చేయలేం రా. ఇంకా ఆకలున్న అందరు టైంకి తింటారు, నువ్వు ఒక్కడవే లేట్గా తింటావంట. తప్పదు కదరా, ఫాస్ట్గా వచ్చాను నేను. ఎక్కడో ఉంటో తెలియదు డెలివరీ, కస్టమర్ లొకేషన్ ఎక్కడుంటో తెలియదు, కానీ అక్కడ నుంచి ఆఫ్లైన్ పెట్టుకొని మీకోసం ఫాస్ట్ ఇంటికి వచ్చి రావడం రావడమే. ఇగో ఛార్జింగ్ కూడా ఉండదు. మార్నింగ్ 11కి 9కి ఆన్ చేస్తా, వచ్చి ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ హీట్ అయితేనే ఉంటుంది. అయినా కూడా మళ్ళీ లైవ్ స్ట్రీమ్ పెట్టి 5కి ఆఫ్ చేసి 5కి ఎట్లా ఆన్ చేయాలి నేను మళ్ళీ జొమాటో. సో లైవ్ ఆఫ్ చేసిన వెంటనే ఆన్లైన్లో పెట్టేస్తా, ఆర్డర్ పడుతుంది. అప్పుడు తినడానికి కూడా స్పేస్ ఉండదు. దబాదబ్ 2 మినిట్స్లో తినేసి వెళ్ళిపోవడమే జీవితం. ఎక్కడి నుంచి ఎడికో వచ్చింది రాయా. బట్ హోప్, చిన్న హోప్, ఏదో ఒకరోజు మనకు రాకపోదా అని. మనకు కూడా ఒక డే వస్తుంది కదా మచ్చా, వచ్చిన రోజు ఎంజాయ్ చేద్దాం అందరం కలిపి. డోంట్ వర్రీ. చుక్కలు 3 నొక్కినా వస్తాయని అంట మామాడు చెప్తున్నాడు. చలో పాస్వర్డ్, అరే పాస్వర్డ్ చెప్పరా. 401 గైస్, పాస్వర్డ్ 401 401 401 401 ఏదన్నా కూడండి మీ ఇష్టం. 401 గైస్, మనకు కూడా ఒక రోజు వస్తాయి మచ్చా, గుర్తుపెట్టుకోండి. కష్టపడే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక రోజు ఇస్తాడు, ఆ రోజు కోసం వెయిట్ చేయాలి. అంతే, ఆ రోజు మీతో మాట్లాడతాం. ఇని లైవ్ ఈ ఏమంటారు, ఈ షార్ట్ స్ట్రీమ్ పెట్టేసరికి ఆగమాగం ఉంది ఎంత. అదే కదా, ఎవరు ఉన్నారో అర్థం కావట్లేదు. పాస్వర్డ్ 401 గైస్. ఫస్ట్ మనల్ని వెళ్దాం ఆడడానికి, తర్వాత విషయం తర్వాత. ఇంకా ఆకాశ కూడా ఉన్నాడు ఇటు పక్క. యూ మై గాడ్ బ్రో, మీరు ఏమైనా ఆడేవాళ్ళు ఉంటే రండి బ్రో. 401 పాస్వర్డ్, రూమ్ ఐడి 9233954441. ఇగో ఐడి అండ్ పాస్వర్డ్ వచ్చేసి 411. సారీ 401. పాస్వర్డ్ 401 గైస్. ఏమోరా షార్ట్లో పెట్టావు? ఏ నాకు తెలియదురా, షార్ట్లో పెట్టినాను కూడా 4 సార్లు పెట్టినా రాలేదు. స్ట్రీమ్ మొత్తం ఏమంటారు, 4 సార్లు యూట్యూబ్లో చూపిస్తుంది కానీ 4 సార్లు ఇక్కడ కూడా ప్లే అయితే లేదు, నా ఫోన్లో చూపిస్తలేదు. 5వ సారి పెడితే షార్ట్లో వచ్చింది ఇది. బొచ్చులో స్ట్రీమ్ ఏం అర్థమైతే వస్తలేదు ఇది, ఏ స్క్రీన్ కనబడతలేదు. అరే పాస్వర్డ్ ర్యాంక్ పాస్వర్డ్ అంటారు అది, ఇన్వైట్ ర్యాంక్ పాస్వర్డ్ అంటే చూడు ఒకసారి పాస్వర్డ్ చెప్పు, కరెక్ట్ చెప్పు. 401 3 లెటర్ ఇవ్వరు ఇట్లుండేది రాయుడు. నేను ఎవరు రావట్లేదు ఇవ్వరు, అట్లా నేను చూస్తున్నా. నీ బొంద 401 ఏంది రా, 4 జీరోలు ఒకటా, 4 జీరోస్ కొట్టాలి, 1 కొట్టాలి. ఎవరు రాయుడు ఇంత దారుణంగా ఉన్నాడు. గైస్ 1 1 2 కొట్టండి బ్రో పాస్వర్డ్. 4 జీరోస్ అంటే 1 కొట్టాలంట, ఈయన చదువు సల్లగుండా.
గాయస్ 1122 క్లిక్ చేయండి బ్రో, 1122. ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటో చెప్పన్నా అనంట, చికెన్ బిర్యానీ. నాకు తెలిసి మా వాళ్ళని కెరియర్ ఒక సైడ్ సంతోషం ఇస్తే మరో సైడ్ అది మాత్రం నిజం బ్రో. ఏం అర్థం కావట్లేదు, సరిపోయింది మా, ఇది కూడా అర్థం కావట్లేరా బ్రో, నాకు అకౌంట్ కావాలి ఏమైనా ఉందా అంట. లేదు బ్రో. పిబిజి శ్రావణ హాయ్ బ్రో, వెల్కమ్ టు ద స్ట్రీమ్. నా కామెంట్ లేదు నీకు, నా వైఫై కూడా ఏ సెన్, కొన్ని ఫోన్లకు వస్తుంది కొన్ని ఫోన్లకు రావట్లేదు రా, అదేమో అర్థం కావట్లేదు. సేమ్ వైఫై, ఒకటే వైఫైని ఒక ఫోన్లో కనెక్ట్ చేస్తేనేమో వస్తుంది, ఇంకో ఫోన్లో ఏమో నో ఇంటర్నెట్ అని వస్తుంది. దేనమ్మా వైఫై, చిరాకుగా ఉంది అసలు. కొన్ని ల్యాప్టాప్ అన్న వస్తుంది అంటే ల్యాప్టాప్ కూడా రావట్లేదు. అరే అసలు ల్యాప్టాప్ వస్తుంది చూడు, కూడా చెక్ చేయి ద స్పీడ్ పార్దు జాడ్. స్టార్ట్ చేయరా, 4 రౌండ్స్ పెట్టినావుగా. వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్, పిచ్చోళ్ళు అయిపోతున్నారు సార్ అంట. మామూలు కాదు, ఇప్పుడు నువ్వు ఆడే ఆడకి పిచ్చోళ్ళు అయిపోవాలి, లేకపోతే నువ్వే పిచ్చోన్ అవుతావు రే షెన్నుగా. దాన్ని వైఫై కనెక్ట్ చేయగలరా, నేను డేటా ఆన్ చేసి ఏం చేసేవారు అంతగానము. అదేదో ఇక్కడికి వచ్చి ఆడుకో మరి సప్పుడే ఇక. చూద్దామా మా కొడతాడా కొడతలేడా ఏమవుతుందా. బొక్కలోది కామెంట్లు కనబడతలే, నాకు ఏం కనబడట్లేదు అసలు, ఏం అర్థం కావట్లేదు. ఫోన్ కూడా లేదు చేతుల, పిచ్చాకలు అవుతుంది ఇడేమో. ఈ షార్ట్ బొక్కలోది 10 సార్లు పెడితే లైవ్ 11 సార్లు వస్తుంది. కొన్ని ఇలానే చక్కగా ఆడతారా, లేకపోతే ఇల్లు కూడా ఇట్నే అంకర అంకర ఆడతారా చూద్దాం. మా ఊరి ఎవన్ గేమ్ ప్లే చూద్దాం, ఇంట్రెస్టింగ్ రాజేంద్ర గేమ్ ప్లే చూద్దాం. రాజేంద్ర ఆర్బీజీ స్క్వాడ్ వర్సెస్ సబ్స్క్రైబర్ స్క్వాడ్ ఆడుతున్నట్టే ఉంది అవ్వారం. భయం ఇంకో ఛాన్స్ ఇస్తా 1v2 తప్పకుండా, ఆఫ్టర్ 12 AM లైవ్ పెట్టాలి వస్తాం బ్రో అని అంట. ఏమైందిరా ఏమిటినాడు అన్న, నైట్ కూడా స్ట్రీమ్ పెట్టన్నా సమ్మర్ హాలిడేస్ నుంచి అని అంట. ఎప్పుర్రో నైట్ అంటే ఎప్పుర్రా, నేను వచ్చేదే 12కి వస్తారా మరి, అందుకే ఉల్లిగడ ఓపి బోల్దే. ఆర్బిజి షెన్ను, అరే యార్ ఒక్కడే ఉన్నారా, వా ఇద్దరు నాకైపోయారు, రివైవల్ ఇచ్చుకొని ఆడుతున్నారు రా మీరు, చీ 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 చీ. ఇటు పక్క ఎవడున్నారా అసలు, చచ్చిపోయిందా, నేను మనోళ్ళు ఒకరే ఉన్నారేమో అనుకున్నా. ఇంకా టీమ్ సోడా హాయిరా, వెల్కమ్ టు ద స్ట్రీమింగ్, తిన్నావారా. నేను ఆడతాను నరేష్ బ్రో, నెక్స్ట్ అడిగొండు బ్రో, నువ్వు మళ్ళీ ఐడి పాస్వర్డ్ పెట్టు, నేను చూస్తాను దాంట్లో కూడా అలానే వస్తుందా లేదా అని అంట. సరే డన్ డన్, నేను నీకు పెడతా ఇప్పుడు వాట్సాప్లో పెడుతుంది అయిపోయిన వెంటనే. అంటే టుడే డీసీకి వస్తావా, వస్తారా ఈరోజు మాట్లాడడానికి. నాకు అర్థం కావట్లేరా బాబు, అసలు నాకే ఇట్లా అవుతుందా లేకపోతే వైఫై వాళ్ళు ఇట్లా అవుతుందా, ఏం అర్థమవుతుందా అసలు. ఈ బొక్కలో మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసి మళ్ళీ పెట్టినా అయినా కూడా ఇట్లే వచ్చింది రీకనెక్ట్ అని. మధ్యలో ఏమని చెప్పినారా నాకు, నాకు లైవ్ ఓపెన్ అయింది రీకనెక్ట్ అంటే రీకనెక్ట్ చేసిన, అసలు నా బయట స్టూడియోలో కానీ లేకపోతే మిగతా ఎక్కడ నా లైవ్ లేదు, యూట్యూబ్లో కూడా నా లైవ్ లేదు, కానీ నాకు మాత్రం లైవ్ రన్ అవుతా ఉంది నా ఫోన్లో, ఈ టర్నింగ్ సింబల్ ఉంది ఇట్లా. ఏమ్మా ఏం అర్థమైతే వస్తలేదు అసలు, చిరాగ్గా. ఎవరు పార్థు జాట్ బ్రో, యూ క్యాన్ డూ బ్రో, మూమెంట్ మాత్రం ఇచ్చోడేస్తున్నాడు. ఆగండి, ఇటు పక్క షెన్నుగాడు 3 కిల్స్, భానుగాడు 1 కిల్లు. ఓ వాయి సాబ్, ఆకాశాడు ఇంకా ఓపెన్ చేయాలి. అరే అరే నవీన్, నువ్వు ఇంకేం కొట్టలేదు రా యష్గా, నిన్న కొట్టలేదు కాదు నువ్వు కొట్టాలి. ఈరోజు పెడతారా పక్క, టైం దొరకలేదురా అన్నకు అట్లా అయినప్పటి నుంచి, అసలు రోజుకి ఎన్ని గంటలు కొడుతున్నా తెలుసా. నేను నైట్ 2 అయింది, వర్షం కొడుతున్నా, ఎండ కొడుతున్నా, ఏం కొడుతున్నా కొడుతూనే ఉన్నా, దెబ్బకి బ్యాక్ పెయిన్ వస్తుందిరా అయ్యా, పిచ్చులు వేస్తున్నాకు. ఎవరు ఇంత దారుణంగా ఆడుతున్నారు ఏందయ్యా, పాపం ఒక్కని వేసి ఘోరం కొడుతున్నారు, కొట్టరా వాళ్ళందరూ కొడుతున్నారు అందరే పాపం. నీ బొందా కొట్టినప్పుడేమో కొడతలేవు, బొక్కగానే ఆడుతున్నావు పండబెట్టిరా. అందుకే అందరితో కలిపి ఆడాలి, నువ్వు ఒక్కనే దూరం పోయి ఆడద్దురా మరి, లేకపోతే. హలో అన్న, సిరి బ్లాగ్ సాయిబ్రో, వెల్కమ్ టు ద స్ట్రీమ్. కొట్టనీలే అనే వాళ్ళు అని అంట, శేషరంక్ ఆడాలా అన్నయ్య, మాస్టర్ పుష్ చేయాలా, జయ్యా ఓ మాస్టరే డైరెస్ట్ చేయరా రే, ఒక్కరోజన్నా ఏమంట గ్రాండ్ మాస్టర్ పుష్ చేయరా, నీకు టైం దొరికినప్పుడల్లా గేమ్ ఆడి పుష్ చేయి, ఒక్కరోజన్నా బ్యానర్ పెట్టుకోవాలి నా డ్రీమ్ రా పవన్, చచ్చిపోయిలో ఒకరితో నా డ్రీమ్ అది పెట్టుకోవాలి రా, చేయమంటారా బ్యానర్ పెట్టుకోవాలి, పెట్టుకొని ఆల్ఫా డాన్ దగ్గరికి పోవాలా. ఆల్ఫా డాన్ బా ఏమంటారు, ఒకరోజు మాట్లాడుతున్నప్పుడు డాన్ అన్న ఏమన్నాడు, నాకు అది కావాలన్నా గ్రాండ్ మాస్టర్ది అని అంటే 1 కోటి రూపాయలు కొట్టరా బిట్టు, నేను కొట్టేస్తా అన్నాడు అన్న.
ఏదో ఒకరోజు పెట్టుకొని నీ దగ్గరికి వస్తా అని చెప్పా. అది కొనే ఆప్షన్ ఉంటే బాగుండు, అది అందరూ పెట్టినా కొని ఉంటుంది. లేదే ఎగ్జామ్ మనకి ఎండు చంద్రుడు ఒక వైపు, శనిగా అడొక వైపు, శనిగాడు ఓయి ఒక్కొక్క గిల్చి ఒక్కొక్క, భానుగాడు కిల్ అయిపోయాడు, అటు పక్క రోహన్ కిల్ అయిపోయాడు, ఇటు ముగ్గురు అటు ముగ్గురు ఉన్నారు. 3v3 సిచ్యువేషన్. ఆర్బీజీ విన్ అవుతుందా లేకపోతే సబ్స్క్రైబర్ స్క్వాడ్ విన్ అవుతుందా? సబ్స్క్రైబర్ స్క్వాడ్ 1 రౌండ్. ఒరే అరే శను చూసుకోరా బాబు, నువ్వు నాకై నువ్వు కిల్ అయ్యావంటే వీళ్ళందరూ ఇంకా డబ్బా లెక్క ఆడుతున్నావు. ఈడు ఎస్గా నువ్వు దండుగురా, చీ పడ్డాడు చిన్నవాడు. అయిపోయింది పో, ఆకాష్ గారు ఒక్కడే ఉన్నాడు. ఇంకా లెట్స్ సీ 1v2 సిచ్యువేషన్, హ్యాండిల్ చేస్తాడా లేదా? వాళ్ళు ఒకేసారి హ్యాండిల్ కొడితే మాత్రం ఇంకేం చేయలేం. వాళ్ళ దగ్గర వెస్ట్ హెల్మెట్ కూడా పోయింది. అయ్యా చూపిస్తావా 1v2 అంట జా బ్రో. వెయిట్ పెప్సీ హైరా వెల్కమ్ టు ద స్ట్రీమింగ్. అలా నువ్వు నేను ఆడదాం నెక్స్ట్ అని అంట. ఓ మై గాడ్ నీరా బొక్క కానీ పెట్టుకున్నాను గుర్తు చూడకపోతే ఏం చెప్తారు బాటగా. కలిసారా దూరం పోయి ఆడగరా, ఒక సాయిగా కానీ ఆడని ఆడతాడు కలిసి. దూరం పోయి ఆడతా ఒక్క కిల్ అన్న కొట్టలే, ఒకటే కిల్ కొట్టినావు కింద పడి కింద పడి. అది కూడా కొడతాడా కొట్టడా? ఆర్బీజీ స్క్వాడ్ 1 రౌండ్ అండ్ అలాగే సబ్స్క్రైబర్ స్క్వాడ్ 2 రౌండ్స్. ఇదే ఫామ్లో ఆడితే సబ్స్క్రైబర్ స్క్వాడ్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏ రాజేంద్ర కూడా, రాజేంద్ర ఆపోజిట్లో ఉన్నాడు అయ్యా బాబు, ఆయననే కొడుతున్నాడు ఆర్బీజీ స్క్వాడ్ నుంచి. చూద్దాం అరే ఫామ్లోకి రా కొట్టరా యశ్గా, నీ గేమ్లో చూస్తున్నా మర్రా. చూస్తా ఒక్కనన్నా కొట్టరా యశ్గా నువ్వు, లేకపోతే చూస్తా దుబ్బరే. రీసెంట్లీ 3 డేస్ ముందు అన్న 1v2 అని అంట. 5 మినిట్స్లో వస్తానే ఓకేరా, బేస్ట్ షార్ట్ లైవ్ అని అంట. ఏం అర్థం కావట్లేదు ఈ షార్ట్ లైవ్ అసలు, ఏ లైవ్ దాది రావట్లేదురా, ఆటోమేటిక్గా వస్తుంది అదే బాధ. ఓపి ఇదిలో కూడా నాకైనాడు. అరే నిజం చెప్పరా, అరే కొట్టరా అరే డబల్ షార్ట్ రే గట్టిగా పడుతుంది, చూసుకోరు లాంగ్ రేంజ్లో కొట్టు, లాంగ్ రేంజ్లో కొట్టుకో. అటు పక్క నుంచి కొట్టుతాటుండు ఆకాశ్ గడు. పోపో దగ్గరికి పోరా, దగ్గరికి పోరా, రే పోరా అటాక్ చేయరా. పడ్డాడు దగ్గరికి అటాక్ చేయరా అని చెప్తున్నాను నేను. కొట్రా వెళ్ళిపో అరే ఇద్దరు వాళ్ళు ఒకటే ఆడరా. పడ్డాడు నువ్వు అందుకే కలిపారా, కలిపారా అంటే కలిపాడతలేవు. ఏడగలు చాటినావురా, ఆడ ఎక్కడో నువ్వు ఎక్కడో ఉన్నావు. కొట్టు 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 అరే ఒకడే ఉన్నారు, ఒకడే ఉన్నారు చూసుకోరా. పోరా బాబు రివైవ్ అవుతాడు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అరే అందుకు డబల్ షాట్ ఉంది అరే, దారుణంగా కొడతా చూసుకో. గ్లోవలే రెడీ ఉండి, మెడికిటేసుకోరా. ఏదు జోన్లకి ఎందుకురా, 1v1 కారా. జోన్ దగ్గర అరే చూసుకోరా, అరే చూసుకోరా. అరే 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 గ్లో బర్వాత తిరిగి రాను అట్లా చెప్తానే ఉన్నా, బాట్గా లెక్క ఆడతావేంద్రా. జమ్మిపోతే అవుతాం ఫిట్టు అని అంట. షార్ట్ లైవ్లో వాచింగ్ రావాలి అసలు రావట్లేదు అనంట. అదేమో మరిగ ఈ మ్యాచ్ అయినాక ఆడిపిస్తావు బ్రో, 1v2 అంట ఆడిపిస్తావు బ్రో. ఆయన నేను లోహిత్ అని అంట. లోహిత్ అరే హాయిరా ఎలా ఉన్నారు? చరిత హాయ్ బిట్టు బ్రో. హాయ్ బ్రో చరిత బ్రో, వెల్కమ్ టు ద స్ట్రీమ్ బ్రదర్. లోహిత్ ఎలా ఉన్నావురా, ఏం చేస్తున్నావు, వర్క్ ఎట్లుంది లైఫ్ చాలా డేస్ తర్వాత? వెల్కమ్ బ్యాక్ టు దవర్ స్ట్రీమ్. రావట్లేదు ల్యాప్టాప్, నువ్వు పాస్వర్డ్ కొట్టి అంటే అప్పటికారు. పొక్కలు పడుతుంది రే, అరే 1 వర్సెస్ ఏమంటారు 3 రా. పడ్డాడు సబ్స్క్రైబర్స్ కూడా అయితే ఫైర్ లో ఆడుతుంది. ఎండకి పెట్టి చూడు కనబడుతుంది నీకు. దీన్ని కాదు వైఫై కాదు, అది ల్యాప్టాప్. ల్యాప్టాప్ దా 0 అరు కచ్చా నీకు. పైన రాసినాడు ట్రైనింగ్లో అని అంట. సరే బ్రో నేను కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఇప్పటిదాకంటే ఓకే డన్ డన్ డన్. జిమ్కి పోతే అవుతాం ఫిట్టు, నా ఫేవరెట్ యూట్యూబర్ ఆర్ఎస్ బిట్టు. ఓ మై గాడ్ నేను లాస్ట్ ఇయర్ ఏమో చూసా బ్రో అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇప్పుడు. థ్యాంక్స్ బ్రదర్ థ్యాంక్స్.
అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆర్బీజీ ఫ్యామిలీ బ్రదర్ వన్స్ అగైన్. ఓపీ 1v2 సిచ్యువేషన్, 1v2 సిచ్యువేషన్. అరే ఇరవై 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 రా, వద్దులే ఈ బాట ఇరవై. అరే యార్ ఏం ఆడుతున్నారు బ్రో, ఇటు సైడ్ నుంచి సపోర్ట్ లేదు. అటు సైడ్ నుంచి రాజేంద్రనే గట్టి చేశాడు గ్యాప్లా. అందుకే వస్తారా మార్నింగ్ 10:30 అలా ఉంటుంది, నైట్ లూజ్ అయ్యేసరికి 10:30 లెవెన్ ఇంటికి వచ్చేసరికి 11:30 అలా, అందుకే వస్తలే అని అంట. పర్లేదు లేరా, నా సిచ్యువేషన్ కూడా అంతే ఉంది సేమ్. బొక్కలాగా అన్నాను, నీకు అర్థమైతే లేదు ఇంకా అట్లే ఉండాలి. అలా బ్యాక్ వచ్చాయండి మచ్చా. హాయ్ అన్న గేమ్ రమేష్ ఎడిటి, హాయ్ బ్రో వెల్కమ్ టు ద స్ట్రీమ్ బ్రదర్. అండ్ క్యూటీ హాయ్ రా, వెల్కమ్ టు ద స్ట్రీమ్. అన్న వాచింగ్ వస్తా అన్న, ఇలా షార్ట్ లైవ్ వద్దన్న అనంట. అసలు ఏం అర్థం కావట్లేరా, షార్ట్ లైవ్ పెట్టాలని పెట్టలేరా బాబు? నేను నీకు అర్థమైతే లేదు, నేను 3-4 సార్లు పెట్టిన తర్వాత రాలేదు. పవన్ గార్డ్ ఉండి ఆ పక్కన ఇంకోటి ఉంటుందన్నా దాన్ని పెట్టన్నా అని అన్నాడు. నేను అది క్లిక్ చేసి పెట్టిన. అసలు ఇది షార్ట్ లైవ్ వస్తుంది, లాంగ్ వస్తుంది, ఇది ఏం తెలియదు నాకు. 4 సార్లు 5 సార్లు ఆగిపోయింది రా లైవ్, చిరాకు దుబ్బుతుంది. అసలు ఎందుకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఎందుకు ఆగిపోతుందో కూడా. పెట్టాలని కూడా పెట్టాలనిపిస్తలేదు, ఇక లేట్ అయిపోయింది. పర్లేదు పర్లేదులే, ఏం ఆడదామా అన్న అని అంట. జార్ రూమే ఆడదాం, అరే పెట్ట రూమ్ పెట్టు, రూమే ఆడదాం గైస్, రూమే ఆడదాం, ఆగండి. ఈసారి నేను కూడా ఆడతా రూమ్. టుమారో 4 అవర్స్ లైవ్ ప్లాన్ ఉందా ఏమన్నా అని అంట. లేదురా 2 అవర్స్ రేపు కూడా వీల్ అవ్వట్లే. నేను ఆడతారే 1500 పెట్టినావా క్యారెక్టర్ స్కిల్ను, ఏదో పెడతారు కదా. హెచ్పీ గేన్, హెచ్పీ గేన్ పెట్టు. 7 ఉండ రౌండ్స్ అన్న తిన్నావా? లేదురా నాది కూడా సేమ్ నీ పరిస్థితి ఉంది. మార్నింగ్ లేచేదే 10కి నేను, మళ్ళీ 10:30 ఆన్ చేసి వెళ్ళిపోతే ఇగో 3కి వస్తా. 3కి వచ్చి సెంటర్ లైవ్ స్ట్రీమ్ పెట్టేస్తా, మళ్ళీ 5కి ఆపేస్తా, 5కి మళ్ళీ ఆన్ చేస్తా జొమాటో. వెంటనే ఆర్డర్ పడుతుంది, దబాదబ్బు 2 నిమిషాలు అన్నది నేను ఉరకడమే. మళ్ళీ నైట్ 11:30కి వస్తా, వచ్చేసరికి అయిపోతుంది. మళ్ళీ తిని పండేసరికి 2 అవుతుంది. దెర్ ఈజ్ నో స్పేస్ ఈ గ్యాప్లో. బ్రో 1v2 ఆడతావా బ్రో? సరే ఆ రెస్పెక్ట్ ఇట్లకి రా నువ్వు. షెన్ను అరే 1v2 అంటే ఆడుతుంటారా రా? స్పెక్టేట్ నువ్వు స్పెక్టేటర్ కదా ఫస్ట్. సరే అది లేకపోతే ఎక్స్పెక్ట్ నువ్వు స్పెక్టేటర్ కానీ నేను చెప్తా. ఒకటే ఒక గేమ్ టాక్సిక్ ఇన్వైట్ చేస్తా చూడు. నేను అడ్సైడ్ వెళ్ళు. వాళ్ళు 1v2 ఆడతారు. స్టార్ట్ చేయి. ఏయ్ రోహన్ స్పెక్టేటర్లే స్టార్ట్ చేయి. పేరు స్పెక్టేటర్ గేమ్ స్టార్ట్ చేయి. చలో చూద్దాం 1v2 కొడతాడా లేదా అన్న. నన్ను ఇన్వైట్ చేయన్న, ఓ ఆడితే నేను ఆడతా అన్నా అని అంట. ఈ బాబోయ్ చూద్దాం. 3:48 షిఫ్ట్ పెట్టి ఆడతాడు కొట్టు, షిఫ్ట్ పట్టుకో. చూద్దామండి గైస్, మేక్ ఇట్ ఫాస్ట్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మ్యాన్. ఈరోజు తొందరగా ఆపేస్తా స్ట్రీము, సో వాచింగ్ కూడా రావట్లేదు. అండ్ స్ట్రీమ్ కూడా చాలా దరిద్రంగా ఉంది ఈరోజు, అసలు ఫుల్ కాకుండా ఆఫ్లో పెడితే ఇంత దారుణంగా ఉంది. ఎట్లా పెడుతున్నారా అయ్యా బాబు? అది ఆఫ్ ఆడు ఎట్లా పెడుతున్నారా ఏసిన కానీ నాకు అర్థం కాదు. టాక్సిక్ వాట్ హ్యాపెన్? మా ఏసిన రోజు ఎట్లా పెడుతున్నాయో మరి లైవ్ షార్ట్లో. ఏమి రా ఏం కొనలేదు, ఏం పెడతలేడేనా? 1 టాప్స్ గన్స్ లేవు అంటారా? 1 టాప్స్ గన్స్ పెట్టరా? అరే బ్యాక్ రంటారా అయ్యి దాని లేవంట కదా, 1 టాప్ గన్స్ లేవంట బాటుగా. 1 టాప్స్ మరి బ్యాక్ రా, మళ్ళీ వచ్చి పెట్టి క్రియేట్ చేయి, మళ్ళీ క్రియేట్ చేయి. ఏం చెప్పాలి రా, వాళ్ళు వచ్చేస్తారు బ్యాక్ దా ఆటోమేటిక్. అరే చెప్పరా షెన్ను, చెప్పి బయటికి రా అన్న. రూమ్ మొత్తం వేస్ట్ అంటే పర్లేదు, అన్నింటి రూమే అది. కాయిన్స్ ఏందిరా అది? అరే కాయిన్స్ అవన్నీ పెట్టరు. అరే షెన్ను అయితే నువ్వు క్రియేట్ చేయరా, అరే 24 అవర్స్ కదా, నువ్వు క్రియేట్ చేయి. 24 అవర్స్ అందరికీ ఉంది కదా 24 అవర్స్. ఇప్పుడు 24 అవర్స్ వాడతలే, డైలీ ఎందుకు వాడుతున్నావురా? ఇవ్వడరా నువ్వు, అదే క్లెయిమ్ చేసినావా? మరి ఇంకా 24 అవర్స్ కదా అది, ఇవ్వర్రా
వాళ్ళు ఎవరో కూడా తెలియదు అంటారు పెట్టుకున్నాను వాటి పడిపోయినాయి అంట. అండ్ గేమ్ ఆడదామన్నారు, రుకోరుకో ఆడదాం. ఇవన్నీ ఒకటి అయిపోయాక నువ్వు లాస్ట్ ఇయర్ అయితే నెక్స్ట్ లెవెల్ కంటెంట్ పెట్టేవాడు, 4v4 అండ్ గిల్టెస్ట్ రూమ్స్ నెక్స్ట్ లెవెల్ ఉండే ఆ రోజులు అసలంట. యాప్రో బట్ ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు ఇంట్లోగా, సో అందరిని నేనే చూసుకోవాల్సి వస్తుంది. మమ్మీ డాడీ అన్న ఆపరేషన్ అవ్వడం వల్ల కొంచెం ఇక టైం దొరకలేదు బ్రో నాకు, ఏమంటారు స్తోమతకు మించి కష్టపడాల్సి వస్తుంది. సో అందుకే అరే తను రూమ్ క్రియేట్ చేశారు రారా రే, ఇప్పుడు కూడా 2 అవర్స్ చాలా కష్టం మీద పెట్టా బ్రో, ఇది కూడా టైం దొరకట్లే, అసలు తినడానికి కూడా తిండికి కూడా టైం దొరకట్లే, పడుకోవడానికి కూడా టైం దొరకట్లేదు. నైట్ 2 అవుతుంది స్పెక్టేట్లే చలో స్టార్ట్ చేయి. అండ్ థ్యాంక్ యూ బ్రో నిజంగా ఇన్ని రోజులు గుర్తుపెట్టుకొని, సీరియస్లీ థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ బ్రో. నాని హాయ్ బ్రో, వెల్కమ్ టు ద స్ట్రీమింగ్. పవన్ హాయ్ రా, ఎక్కడ పోయావురా? ఇంకోసారి బొచ్చు కూడా పెట్టాను బ్రో ఈ షార్ట్ స్ట్రీమ్, బొక్కలో అది ఇంత దారుణంగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇటు యూరై స్ట్రీమ్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అవుతుంది అనుకోవాలి రా ఇప్పుడు నేను 4755630 హారా, ఇదేంద్రా టైం తగ్గుతుంది ఏంద్రా, దీనిలో పెరగాలి కదరా నీకు అంత టైం ఉంది, అంతకు మించి పెట్టలేవు నువ్వు షార్ట్ టైం అట్లనా? ఓ మై గాడ్, ఓ కొన్ని లక్షల మినిట్లు ఉంది మరి అడిగి చెప్పినట్టయితే కొడతాడా ఈసారి మనోడు వన్ టాప్స్ పెట్టాడు. ఇది రూమ్ గ్రేడ్ అంటే అరే అరే బాటర్ నేర్చుకోరా చూసి, ఓన్లీ డబల్ షాట్ ఇప్పుడు ఫేకర్ డిసెడ్ ఈగల్ అవి ఉంటాయి అంతే, మద్దతు కాన్స్టెంట్ అయిపోద్దు 1v2 కదా మజా రాదు, థమ్స్అప్ కూడా వస్తుంది ఆగు. ఓపీ హెడ్ షాట్ ఫ్రమ్ రాజేంద్ర, ఓ మై గాడ్. వైఫై ప్రాబ్లం, ఏదే వైఫై ప్రాబ్లమ్ ఏమో అర్థం కావట్లేదు సార్ నాకు, నాన్న మన బయటకి డ్రాప్ చేసి వచ్చిన అంట. ఓకే ఓకే సార్, నాదంటే డోర్ ఫోన్ ఒప్పుకుంటా ఈ ఫోన్కి నేను పెట్టాం సార్, ఇంకోసారి ఇట్లాంటి స్ట్రీమ్స్ పెట్టాం సార్ మేము, ఇంత లత్కూరు ఉంది ఎందురా ఇది, మా ఏసీ గారు ఎట్లా పెడుతున్నారా ఈ షార్ట్లలో, 100 వస్తుంది రా మళ్ళా 100 వాచింగ్, కానీ ఎవడు కామెంట్ చేయడు, ఎవడు లైక్ కొట్టడు, ఎవడు మెసేజ్ చేయడు, జస్ట్ అట్లా కనబడుతుంది అంతే. దీనికన్నా 10 వాచింగ్ ఉన్న ఫుల్ స్ట్రీమే బాగుంది బ్రో, ఏమంటారా ఫనీ అరే, 10 వాచింగ్ ఉన్నావు కూడా ఫుల్ స్ట్రీమే బాగుంది నిజంగా. టాక్సీ అయ్యో కింద దిగాడయ్యా సల్లగా అయ్యగరదా అరగా, హెచ్పి గ్రేన్ పెట్టలే అయ్యో సమ్మర్ అని చెప్పేసి సల్లగా కిందకి దునికిండే, యా ఏ నుంచి కొడుతున్నారో అర్థం కావట్లేదు నాకు బ్రో. టాక్సిక్ బ్రో హలో బాబు, ఎటు కొడుతున్నారా నాకేం అర్థం కావట్లేదు సార్, ఇది గేము పైన బా అదే ఇప్పుడు అదే ప్లేస్ శనిగాడు ఉంటే పక్క కొడుతుంది సార్ అంట, అట్లా దునికే టైంలో పక్క కొడతాడు గ్యాప్ ఇయ్యాడు. ఓ మై గాడ్ ఆర్ ఎక్స్పెక్టింగ్ వన్ టాప్ బ్రో, గింద షార్ట్ రేంజ్లో కూడా అయిపోయా. అరే డిసెడ్డిగిల్తో అంత షార్ట్ రేంజ్ ఆడితే ఎట్లా పడుతుంది రా అది చెప్పరా బ్రో, నేను గుర్తున్నాను నా మీద వీడియో చేసావు కదా అని అంట. ఏం వీడియో బ్రో, నాని బ్రో ఎలా పెడతాడేంటో, అరే ఎలా పెట్టినా కూడా మరీ దారుణం రా అయ్యా, ఫస్ట్ జూని కింద చిరాకు ఉంటుందా నాకు తెలియదు నిజంగా, శూన్యకి చిరాకు ఉంది వేరే ఫోన్ రా జారా. కొన్ని వాచింగ్ వచ్చిన లైకులు రావు, సబ్స్క్రైబర్స్ రావు, ఏమి రావు, మరి ఎందుకు పెట్టాలి రా షార్ట్స్లా, ఈ దినంతా ఇదే వచ్చింది రా ఆయన 4-5 సార్లు పెడుతుంటే చిరాకు వచ్చి ఏం అర్థమే కావట్లే. ఈ షెన్ గాడు ఒకడు గేమ్ గేమ్ ప్లే మనకెందుకు రా బాట గాడు, వే వాంట్ లెజెండ్స్ ఇగో టాక్సిక్ లాగా చచ్చిపోవాలి 2 రౌండ్లు ఈజీగా, ఒక్క రౌండ్ అన్నా కొడతాడు అప్పుడు అట్లీస్ట్, తను ట్రై చేస్తా అన్నాడు కాబట్టి సో ఒక్క రౌండ్ అన్నా కొడతాడు చూద్దాం. యా మూమెంట్ మాత్రం మస్తు ఇస్తున్నాడు బ్రో, బట్ మూమెంట్తో పాటు గేమ్ ప్లే ఉన్నప్పుడే మూమెంట్కి వాల్యూ ఉంటుంది కదా మాచా, అంతేగా. ఓ మై గాడ్ వుడ్ ఫేకర్ స్పిన్ కూడా మస్తు ఉంది, ఓపీ 92 పడ్డది నాకు ఉంది, ఓపీ హెడ్ షాట్ రాజేంద్ర నుంచి అయితే అది డిసెట్తోని. ఏమన్నా ఒకటి సార్ వాట్సాప్ డౌన్లోడ్ చేసిన అన్న పని కానీ నెంబర్ ఇయ్యంటే ఇయ్యని అంటున్నాడంట, అట్లా ఉంటుంది మరి మన ట్రైనింగ్, మామూలు ఎవ్వనికి ఇయ్యడు ఓన్లీ వన్ టాపేనా బ్రో అని అంట. యా బ్రో మీరు రష్ ఆడితే మామూలు రష్ ఆడతారు బ్రో, మీరు వన్ టాప్ ఆడితే మామూలు వన్ టాప్ ఆడతారు, డిపెండ్స్ ఆన్ యూ మీకు ఏది కావాలంటే అది వాడవని అంట, నా గేమ్ ఆడడం లేదురా, ఐఎమ్ అప్సెట్.
నేను హట్ అయినా అసలు గేమ్ మీద మనుషుల మీద అన్నిటి మీద అలిగిన నేను ఇవ్వంతో ఆడను ఇవ్వంతో మాట్లాడాను. పాటలు పెట్టుకొని అబుతుం హీహో, నేను చిన్నప్పటి నుంచి హిందీ పాట ఏదో నిన్న అంటే ఇదే పాట అబుతుం హీహో అబుతుం హీహో. ఒక్క కిల్లన కొట్టు బ్రో ప్లీజ్ బ్రో, టాక్సీ బ్రో, లడ్డు కావాలా నాయన. ఓ మై గాడ్ లాస్ట్ రౌండ్ బ్రో, ఇంకా వన్ ఓపి అసలు ఛాన్సే లేదు భయ్యా, బాబు ఛాన్స్ కూడా. టింటిం టిరిటిం టిరిటిం బ్రో, నాతో లోన్ ఆల్ ఫైవ్ స్కిల్స్ ఛాలెంజ్. ఓ మై గాడ్ ఓ బ్రో గుర్తుంది బ్రో, అనే రే 4v4 ఆడదామంట తప్పకుండా. నెక్స్ట్ టాక్సీకే ఆడిండా అనిపిస్తుంది, నాకు టాక్సీకే ఆడిండా అనిపిస్తుంది, టాక్సీకే ఆడిండి అయ్యా బాబు. మరి నేను అతను చెప్పిండనే పెట్టా 1v2, యాక్చువల్గా మేము ఆడదాం అనుకున్నాం 4v4 బట్ టాక్సీకి అన్నాడు కాబట్టి నేను మళ్ళీ పెట్టా. అబుతుం హీహో అబుతుం హీహో, పవన్ అయితే నేను చెప్పింది కరెక్టేగా మరి అని అంటే ఏందిరా పనిది కాదు పనిది. ఎవర్రా మీరు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు నాకు అర్థం కాదు, ఇట్లా తయారయ్యారు ఇందిరా చీ 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 చీ. అరే రూమ్ క్రియేట్ చేయరా అరే షెన్ను, 4v4 క్రియేట్ చేయరా, 4v4 క్రియేట్ చేయడదాం. అరే 1v2 ఇప్పుడే ఆడాలి కదా మీ వాడు, టీమ్ కోడ్ ఇచ్చాక ఇన్వైట్ చేస్తాము అని అంటారు. రుకు 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 4v4 క్రియేట్ చేయి 4v4. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతుంటే ఈ గుండెకేమవ్వాలా, నిన్న కాక మొన్న వచ్చి ఏమాయ చేసావేమని మగ్గనేసింది. స్కారింగ్ అంట, పెనట్రేషన్ డబుల్ పెనట్రేషన్. పైసల్ని తీసేమంటే మస్తు తీసిస్తారాడు బాట్గాడు బ్రో. నేను ఆడద్దా మ్యాన్, ఏందిరా రూమ్లో కూడా రావచ్చా ఇన్విటేషన్తోని, ఇదేదో బాగుంది సార్ ఇన్ని రోజులు లేకుండే. సాయనే అయిపోయినవన్నీ లేరా అని అంట, సాయనే తున్నాడు పక్కనే. అన్న నేను గుర్తున్నానా PK999? యా PK999 ఆఫ్టర్ లాంగ్ టైమ్ గ్యాప్, గుర్తున్నావు గుర్తున్నావు, వెల్కమ్ టు ద స్ట్రీమ్. లిరిక్స్ ఎక్కడికో గోయింగ్ అని అంట, అంతే అవి పెట్టకపోతే మనం నేను ఎక్కడికో తీసుకోవాలనుకుంటా రావు, ఈయనే ఉంటాయి. అన్న రేపు మిస్ కాల్ చేసి సాధి తీసుకోవాలి ఆడదాం ప్లీజ్ డైరెక్ట్ ఛాన్స్ రేపు అని అంట. ఆడదాం 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 సానియా, ఎట్లానయ్యా ఇట్లా అయితే. గైస్ మా 4 hackers ఇన్ వన్ సైడ్, 4 subscribers ఇన్ అదర్ సైడ్. పాస్వర్డ్ బోల్ రే, పాస్వర్డ్ చెప్పేసే లైవ్లో ఏం కాదు ఇక. కార్తిక్ ఓకే, PK999 అయితే నాకు గుర్తుంది, ఇప్పుడు చూసా నీ పేరు. యశనయ్య వాడు మొన్ననే 7th class నుంచి 8th class అయ్యండి కారు. అయ్యో వాడు సిగ్గుపడుతుండు 8th class నుంచి 9th class అయ్యాడంట. అయ్యయ్యో ఇప్పుడు 10th ఉండాలి మరి 8th ఎందుకున్నారా, ఇది ఎంత హైట్ ఉంటుంది తెలుసా బ్రో, పైన దర్వాజా తగ్గుతున్నాయి ఇక్కడ. అన్న రూమ్ ఐడి కనబడట్లేదు అని అంట, రూమ్ ఐడి కనబడట్లేదా ఓకే 9238. యో ఇన్విటేషన్ మత్ కరో రే, ఇన్విటేషన్ పెట్టుకోండి సార్, పాస్వర్డ్ 187 ఓకే. ఏంటి సాయనయ్య ఇవాళ ఇంతగా కామ్గా ఉన్నాడు, సాయనయ్య డల్ అండి ఇలా, నేను పిల్లకి బ్రేకప్ అయింది. సాయనయ్య రిజల్ట్ ఎప్పుడనియా, అరే ఇంటర్ రిజల్ట్ ఈ మంత్ 20 తర్వాత అంట గారా, పొద్దుగాలనే వచ్చింది నాకు మెసేజ్. పనియా గెట్ రెడీ రే, నాకైతే ఇవ్వాలి రిజల్ట్తో సంబంధం లేదురా, నీ రిజల్ట్ ఒక్క నీ అతే చాలు నాకు.
కానీ హాల్ టికెట్ నెంబర్ చెప్పరే నాకు, నేనే చెక్ చేస్తాను ఈ రిజల్ట్. తర్వాత పొలం పనుల కోడే. ఎవ్రీవన్ లెట్స్ స్టార్ట్ ద రాక్. ఈసారి కొడతా అసలు ఎట్లా కొడతారు అంటే అసలు భయపడాలి రా మాల్, మా టీమ్మేట్లే భయపడాలి. అమ్మ ఎందుకు ఇంత దారుణంగా ఆడుతున్నాడు బిట్టానే ఈరోజు అని అట్లా ఆడతారా సాయి? సాయిగా కామెంట్లు ఇవ్వదామంటే ఎట్లారా? మీ వైఫై చేంజ్ చేయించుకో, మళ్ళీ దాన్ని కంప్లీట్ చేయండి. మన టీమ్ ఎలిమినేట్ అయిపోవాలి ఆరాడి ఆడే ఆరుడికి. వావ్ బాగుంది సార్ ఇది. పడ్డది పాట నేను ఎవరో కానీ వాళ్ళు ఇచ్చేసాయి, రివైవ్ ఇచ్చేసాయి. ఏయ్ ఎవర్రాడు, అరే రే రండ్రా అరే అని నాకు చేసినారా? చీ నాకు చేసేంత కొట్రా కొట్ర కొట్టు 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 వా. సూపర్ 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 ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్. అసలు అట్లాంటది మన గేమ్ ప్లే ఎట్లా ఉంటుంది మరి? రావాలమ్మా రావాలి. రుకో రుకో ఒక్క నిమిషం, మీ కామెంట్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇప్పుడు చూస్తా కానీ మీ కామెంట్లు ఎవరు పెట్టారు? బన్నీ హాయ్ వెల్కమ్ టు ద స్ట్రీమింగ్, లాంగ్ టైమ్ గ్యాప్. నెక్స్ట్ రూమ్ ఉందా? నేను వస్తా అంట. యా యా డన్ డన్ డన్. పంపవారా నాకు ఫని? పంపనంటే చెప్పు అడుగని. ఇక టన్ 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 కొడతాం అచ్చా. ఇప్పుడు ఈసారి అయితే ఒక కిలోన కొడతాం. ఇజ్జత్ మే సవాల్. 208 కొట్టా బ్రో, కానీ పల్లె అంతే వాడు. నేనేం చేస్తా? అర్రే నా సంబంధం, నాకు సంబంధం లేకుండా కొట్టాడు సార్ ఆయన. రాజేంద్ర ఉన్నాడు, అయినా చూసుకుంటాడు. పవన్ గడు ఉంటుంటాడు, నాకేంటి శని గడు ఉన్నాడులే. వీళ్ళిద్దరు సార్ బ్రో, వాళ్ళిద్దరికి చూద్దాం ఏం జరగబోతుందో. వాళ్ళిద్దరు ఒకటి దగ్గర ఉన్నారే, చూసుకోర్రా. కలిసి ఆడండి, జాగ్రత్త, వదలొద్దు. చూడు చూడు అన్న పనిగాడు ఫెయిల్ అయినా పర్లే మా ఉల్లి, పెద్ద దగ్గర కంపెనీలో జాబ్ చేస్తా అని అంట. యో యో హాల్ టికెట్ నెంబర్ రా, ఇవన్నీ ముచ్చట్లు చెప్తారు. ఉల్లిపాయ గారు లైట్ తీసుకోరా. ఓపీ హెడ్ షాట్ ఫ్రమ్ రాజేంద్ర. చెప్పా కదా బ్రో, వాళ్ళు ఇద్దరు ఉంటే నిమ్మలంగా పడుకోవచ్చు అని. తడిగుడ్డు వేసుకుని పడుకోవచ్చు బ్రో, అట్లుంటే మామూలు అదే వారం. 180 కొట్టిన మాత్రం మామూలు మ్యాటర్ కాదు బ్రో ఆయన. ఓపీ శని గడు వదిలిపెట్టలే. ఏమన్నా సైలెంట్గా ఉన్నాడు కానీ ఆడ అసలు ఇంకోటాడా? పవన్ గారు కూడా ఇంకి ఇల్లు కొడతలేడు మచ్చా నాలాగానే. సర్కార్ హర్ష్ సర్కార్ హై బ్రో వెల్కమ్ టు ద స్ట్రీమ్. వాట్సాప్లో పెడుతున్నావు చూడు, అది అట్లుంటుంది ఫనీగాడ్ అంటే. ఇప్పుడు పెట్టక రై, స్ట్రీమ్ అయిపోయాక పెట్టు. డీజే ఉల్లిపాయ ఫనీ ఏరా, ఒక్క కిలోనే కొడదామంటే నాకు ఎప్పుడు కనట్లేదు రా సార్. గేమ్ సౌండ్ లేదు కాబట్టి ఆడలేకపోతున్నారా? లేకపోతేనా సో మామూలుగా ఆడబోతుంటి. ఏ రండ్రా అమ్మోని అమ్మ, ముగ్గురు పట్టారా ఒకటే సార్ అటాక్. గేమ్ సౌండ్ లేక ఆడలేకపోతున్నా సార్. అన్నయ్యలాగా తమ్ముడు అలాగే. రాజేంద్ర ఒక్కడే ఉన్నాడు సార్, పాపం 1v3 సిచ్యువేషన్ యార్, మామూలు కాదు అసలు. ఎట్లా హ్యాండిల్ చేశారు కూడా చూడాలి, కష్టమే. ఓ మై గాడ్ 6 HP బ్రో లిటరలీ. వచ్చాడు 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 వచ్చాడు. అరే యార్ బట్ వెల్ ట్రైడ్ బ్రదర్. ఏమన్నానా మాస్ డ్యామేజ్ ఇచ్చిండు.
అరే డాగులు అంటే కుక్క అని అర్థం కాదురా ఉల్లిగా. ఎవర్రా నువ్వు కరీంనగర్లో నుంచి తెలంగాణలో ఉన్నావా లేకపోతే ఆంధ్రాలో ఉన్నావరా నువ్వు? తెలంగాణ డాగులు అని అంటే పీకినవి తీయని అర్థం. మస్తు చెప్పినావు, చెప్పిన కాడికి చాలు అని. నువ్వు అనుకునే డాగులు కాదురా, ఇంగ్లీష్ డాగులు కాదు, అది చెప్పింది తెలుగు డాగులు. ఇది ఆ డాగులు కాదురా. ఇట్లున్నారు ఇంద్రా అని పేరు వేసేవాడు అడబాటు కాడు. ఒక్కరు అటాక్ చేస్తాడు నీ వచ్చి ఇంత దారుణంగా ఆడుతురు ఇంద్రా. ఈంద్రా అరే రే 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 చెయ్యి అమ్మా జీవితం. నేను వెళ్ళిపోతాను రా ఎటన్నా, దూరం వెళ్ళిపోతాయి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నాను. డాగ్ అనే అంటారు మరి ఆడ అట్లే పెడతారు. డాగ్ అని డాగ్ అనకపోతే ఇంకేం పెడతాడు ఆడ, స్పెలింగ్ ఏమిటే ఎక్కువ నీకు. ఆడ ఇంగ్లీష్లో ఆ మాత్రం పెట్టడం ఎక్కువ నీకు అని అంటే మళ్ళీ నువ్వు దానిలో రెండో అర్థం ఎత్తుకో, నాన్న అర్థం ఎంత ఎత్తుకున్నావు నువ్వు, పది పది అర్థం ఎత్తుకో. సందులు సమోసాలు జై ఏ మనుషులు రా మీరు ఇట్లా ఆడుతున్నారు ఏంద్రా నీ దుంపాల దేగా. ఎలిమినేట్ నాగర్ నాగార్జున గారు, ఎలిమినేట్ చేయండి నాగార్జున గారు వీళ్ళని. అట్లుంటుంది మరి ఈరోజు ఎట్టుందంటే సార్ మరి ఘోరంగా ఉంది. వైఫైలకు పాస్వర్డ్లు పెట్టుకుంటారు సార్. అసలు నాకేం అర్థమవుతలేదు, ఏమో నాకేం అర్థమవుతలేదు మాట్లాడుతుంది. అసలు జోగిపెట్లు అందరూ నామోజు చెబుతారు అని చెప్పేసి అని ఈడికి వచ్చిన ఈడున్న వాళ్ళందరూ ఇంకా మరి ఇక ఆ నుంచి ఇక డైరెక్ట్ అంటేనా సార్ పోవడం. అప్పుడప్పుడు నేను ఎందుకు కుట్టినా అనిపిస్తుంది సార్ నాకు. జోగిపెట్ల టాపర్ సార్ నేను, స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ విత్ 41%. నీ అమ్మ గ్లోబాలే పడతలేదు సార్, ఎవడు భూమి పుట్టక ముందు ఇన్స్టాల్ చేసిన సార్ నేను 2016. ఈరోజు నేను కొడుతుంటే గ్లోబాలే పడతలేదు సార్. సరే పోనీ బిట్టనే గ్లోబాల్ పడతలేదుగా మరి నేను ఎందుకు కొట్టడం అని చెప్పి ఆలోచిస్తున్నారా సార్? ఆలోచించారు? వెరీ కరప్టెడ్ అసలు ఇంటరప్టెడ్ అండ్ గ్లోబల్ ఫార్మేషన్ ఇట్స్ వెరీ వెరీ ఎండా కొట్టింగ్ అండ్ చెమటా పట్టింగ్ ఇట్స్ వెరీ హార్డ్ అండ్ వెరీ స్టీ స్మార్ట్స్ సార్. నల్లల కింద బకెట్లు పెడుతున్నారు సార్ ఈరోజు మరి ఇడా. కొడతారా పడతారా రాజేందర్ బ్రో? 1v3 అమ్మా ఏం ఒర్రే యార్ క్యా వాతి హే బ్రో, ఏం కొట్టిండయా బాబు? వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు, మెడికిట్ కూడా లేదా బ్రో? ఓ మై గాడ్ మెడికిట్ కూడా లేదు దగ్గర. కొడతాడారా? ఒర్రే యార్ ఓ మై గాడ్ సూపర్ బ్రో, బ్రో కన్సిడర్ చేయలేకపోతున్నాడు అన్నాడు. నేను నిజంగా బ్రో చేయలేకపోతున్నా ప్రామిస్లీ. నీకు ఎన్ని బ్యాక్ లాగ్స్ ఉన్నాయి బ్రో? నేను క్లియర్ బ్రో ప్రామిస్లీ, నాకు బ్యాక్ లాగ్స్ లేవు. ఇప్పుడు 0 kills ఏమన్నా ఏమవుతుంది? అరే ఈ ఒక్క రౌండ్ నేను ఆడి చూపిస్తా చూడరా, ఇప్పుడు సీరియస్ తీసుకొని ఆడి చూపిస్తా నేను. భయపడతావు చూడు అసలు. రెడీయా? నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి. అన్నా నువ్వు ఎలా ఆడుతున్నావు అంటే నువ్వు చెప్పింది జరుగుతుంది, మన టీమ్ ఎలిమినేట్ అయిపోయేలా ఉంది. ఈసారి రండి రే నా వెనక రండిరా. పేరు రాడు అక్కడ ఇక్కడ నుంచి ఆడుతున్నాడు. ఇగో ఇట్లా ఉన్నారు వీళ్ళు. అరే రే రే రాకండి రా, ఇంకా రాకండి రా మీరు ఇద్దరికి కొట్టడా లేదు సార్, దీనికి కొడదాం. డబుల్ టేక్
చెయ్యి అమ్మా జీతం. నేను ఎందుకు ఆడను బ్రో సీరియస్గా, నాకు ఇదే నచ్చదు. నేను సీరియస్గా ఆడినప్పుడే నా బొక్కలో అందరు నాకు అసలు కిల్ అయ్యారు చెల్. కానీ నేను లైక్లు ఇస్తారా రై, మీలాగా కాదు, ఉంచుకోండి ఎంజాయ్ ప్యాండకు. ఈసారి నేను సీరియస్ ఆడిన గేమ్ సౌండ్ పెట్టి మరి పరువు తీసిర్రా మీరు, నేను మీతో మాట్లాడదలుచుకోరా ఇప్పుడు. చీ 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 చెయ్యి అమ్మా జీతం పెద్ద బ్రో. ఇక నేను మాట్లాడదలుచుకోలే ఇప్పుడు దాని గురించి. ఇక అదొక అదొక పీడకర అనుకొని నేను మర్చిపోతా బ్రో. నా కామెంట్ చూడు ఇప్పుడు కాదు అంట. ఎక్కడందరా నీ కామెంట్? లేదు 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 కామెంట్ లేదు. నా బాగా ట్రై చేసావన్నా. అరే అది ఏమంటారు, అది ఎనిమిస్కి తురిటిలో పురిటిలో చిచ్చి పురిటి కాదు తురిటి తురిటిలో ఇందిరా సాయి, అది సాయనా తురిటిలో తప్పిన పెను ప్రమాదం అంటారు చూడు. అంత వచ్చిన 10th పాస్ అవుతావు కరెండు తురిటిలో 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 ఏదో ఒకటి బ్రో. జాబ్ ఏం చేయట్లే బ్రో, అదే బాధ. సర్చింగ్ ఫర్ జాబ్ బ్రో. ఎన్ని కిల్స్ అనంట? 9 కొట్టినా 10వది థ్యాంక్స్ అన్నా నువ్వు ఆడ. అరే ఈసారి రూమ్మేట్ అరే అరే షన్నిగా క్రియేట్ చేయరా ఈసారి ఇజ్జత్ మేసా వాళ్ళ. నేను గిల్స్ కొట్టకపోతే బ్యాన్ చేత ఫ్రీ ఫైర్ అన్ ఇన్స్టాల్ చేస్తారా. నువ్వు ఇన్స్టాల్ చేయి, ఏమంటారు 4v4 క్రియేట్ చేయి, నన్ను ఇన్వైట్ చేయరా జల్దీ చల్. అరే పవన్గా రారా, పాస్వర్డ్ చెప్పరా, మీరు ఆడతావరా నువ్వు ఆపోజిట్లా. ఇలాంటి పడుకోవడం ఈజీ కొట్టచ్చు గిల్స్ నాకు. రావా ఈసారి సీరియస్ గేమ్ ప్లే చెప్తున్నా, జోక్ కాదు, సీరియస్ ఆడుతున్నాం. దేఖలేంగే చల్ దేఖలేంగే అభి దేఖ ఆల్వేస్ టాప్. మా దాంట్లో నేనే టాప్ అన్నా. భూమిక్ శౌర్య అన్నా మీరు ఉప్పల్లో ఉంటారా? ఎస్ ఎస్ ఎస్. చలో టీమ్ కూడా ఓకేనా బ్రో? హెచ్పి గేమ్ వద్దొద్దు. అయ్యా చిన్నపిల్లలు పెట్టుకుంటారు అవి, నాకెందుకురా రిచ్. మేము ఏందిరా అసలు గేమ్ నీకు తెలియదు. ఇవర్రాగా మీరు పవన్ ఫోన్లే ఆడుకోరని చెప్పి వదిలేసిన ఈసారి అసలు అసలు మామూలు కాదు. నేను ఆడే ఆరుడికి అసలు అవాక్ అవ్వాలి మీరు. ఎరా సాయి, సాయి గడే నా ఇన్స్పిరేషన్. జోన్లో వేయచ్చిపోతా నాకు తిక్కలేసానండి. ఎరా నేను ఆడొచ్చా? యా డెఫినెట్గా బ్రో. మచ్చా రూమ్ ఐడి గ్రాండ్ వేసుకొని చచ్చిపోతానంట. సాయి గారి ఇన్స్పిరేషన్ అట్లుంటుంది. రూమ్ ఐడి 9238490055. సాయినియా ఈ భూమిక్ శౌర్య, భూమిక్ శౌర్య అని పెట్టుకున్నాడు కదా తిను. మా దగ్గర ఒక భూమిక అనే అమ్మాయి ఉండే, ఆమె గుర్తొచ్చింది సడన్గా. నువ్వు అన్నది ఏం లేదు రవ్వుకో అంట. సాయినియా వీడు మంచి ఫాములు ఉన్నాడు అంట. హెచ్పి గేన్ వద్దు, హెచ్పి లాస్ పెట్టాలంట ఈడు. ఎవర్రా ఇడు ఇట్లాడేందిరా బిడ్డనే పెద్దోడు, సరిపోయింది. మచ్చా పాస్వర్డ్ ఇయ్యనా? ఇష్టానయా? ఏం గేమ్ రా? అరే ఈడు ఆడే గేములు చూస్తే మీకు పిచ్చి లేస్తారా నాయన. అరే పాస్వర్డ్ ఇచ్చేరా, పాస్వర్డ్ ఇచ్చేసే, పాస్వర్డ్ ఇచ్చే. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది ఈ స్ట్రీమ్కి? ఇవాళ 0 పాస్వర్డ్. స్పీడ్ రోహన్ యాక్షన్ గార్డ్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ టు బీ హ్యాపీ. నువ్వు అనుకుంటావు అట్లా బ్రో, బట్ దట్స్ నాట్ పాసిబుల్ యునో. స్నైపర్ ఫామ్ ఆర్సీజీ వస్తే జైల్ లేదా బెయిల్. ఓ మై గాడ్ ఫార్ ద జాడ్. స్టార్ట్ కర్రో, మళ్ళీ వాళ్ళే వచ్చిర్రు. బిట్టానాయకి కిల్స్ ఇవ్వద్దు, నీ కిల్స్ పాస్ పెట్టా అన్న అంట. చీ అమ్మ పరువు అయింది కదరా. ఈ రాగేం అనుకుంటున్నా ఈసారి సాయన్న భయపడతాడు. దగడు 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 సాయన్న. మచ్చా జెర్సీ పవన్ 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 బిట్టందా బిట్టందా ఏమిరా, ఏదో ప్లాన్ చేస్తున్నారు బిట్టానా బిట్టానా అని. ఎక్కడన్నారా అని బాట గల్లీలు
అది ఈరోజు నా గురించి ఎంతగానో గౌరవం ఉంటున్నా. ఏ బ్రో కిల్ షోర్ మ్యాన్, చీ మీ దుంపలు దిగా నా వెనుక రండ్రా అని చెప్పిన మీకు. 145 కొట్టా మ్యాన్, ఓపెన్ ఉంటే కొట్టకపోతే ఇంకేం చేస్తారు బ్రో. వెనకాల వచ్చింది కిల్స్ స్టోర్ చేయడానికన్నా. ఓ మై గడ్, అదారా నా ఇది నన్ను వెనక రాకండి రే. ఓం బగుబుదే భగత్ బగుబుదని దినకన కరణీయే. కొట్టు కొట్టు ఆ గుండుని కొట్టు, గుండే ఉంది రాజేంద్ర బ్రో. పని పెట్టి కొడతారు బ్రో ఆయన అట్లుంటే. వెనక రాకండి రా ఈసారి, చేసింది నేనే అన్నయ్య. వెనకమాల వెనకమాల ఈసారి ఉంటుంది వెనకమాల బ్రో. అసలు మామూలు కొట్టను వెనకమాల. ఏ గన్ పడాలి చెప్పరా రే, పిచ్చి లేస్తుంది నాకు ఏ గన్ పడాలను. రాదా అట్లా ఒకటే చెప్పొత్తుందా, ఎన్ని చెప్పులు తీసుకున్నా రాదా. అది ఉన్న గన్నులతోనే సాధన తెలియదు అంటే యూఎస్పీ కావాలంట పోర్ట్ మొబైల్. దా మస్త్ ఎగిరినావు, అయిపోయింది ఆల్రెడీ బీకింది. ఎంత ఉంటుంది ఇప్పుడు వెనకాల పోయి కొట్టి వెనక ఒకసారి మనం ముందుకు వెళ్ళి వెనక కేసి ఆడుకుంటా తెలుసుగా. ఒక్క హెడ్ షాట్ కొడితే నేను వారం దాకా నిద్రపోనరా. మస్త్ రోల్ అవుతుంది మ్యాన్, నేను గేమ్ ఆడక. ఇగో ఏంది మావా, నా గ్లోవల్ ఏంది కూడా వస్తలేదు, వచ్చి పరుగుపోయింది. సారీ బ్రోస్, ఏమనుకోకండి బారోలే గేమ్ ఆడక, సో దొరకట్లేదు. ఎవర్రా మీరు, ఆ నన్ను కొడదామని వచ్చింది నన్ను కొడతాడు కదా, మీరు ఎందుకు వచ్చారా నా దగ్గరికి. ఎడున్నారు ఆయన, ఎలిమినేట్ అయిపోయాడు. అమ్మాయి పడ్డాడు ఒకడు, అది ఛాన్స్ లేదు. ఆగండి బ్రో, పడ్డాడు అమ్మాయ్యా. ఏడారా ఇంకొక ఆయన ఏడున్నారా మ్యాన్, వేర్ ఆర్ యూ బ్రో, యాక్షన్ గాడ్. ఆడున్నారు సార్. సూపర్ అన్న, అరే రారా రే, అరే రారా బ్రో బ్రో. యార్ వాట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ బిహేవియర్ మ్యాన్, దిస్ ఈస్ నాన్ సెన్స్ బ్రో. నీ మీద కేస్ చేస్తా నేను. సార్ యూనివర్స్ హలో మామ, ఐఎమ్ గాడ్ జిల్లా, వెల్కమ్ టు ద స్ట్రీమింగ్, ఎస్కే గేమింగ్, హాయ్ బ్రో నేను ఏసెన్ ఎక్స్ ఐ. హాయ్ బ్రో, సాయి బ్రో, వెల్కమ్ టు ద స్ట్రీమ్. ఫస్ట్ టైం నీ స్ట్రీమ్లో, నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నెక్స్ట్ స్ట్రీమ్లో ఇది చెప్పు బ్రో. యా డెఫినెట్గా డెఫినెట్గా బ్రో, అరవి అని కొడితే మీ ఎలా సర్టిఫికేట్ చేయాలి, ఎంత అమ్మీర్ వచ్చింది అన్న స్టోర్ చేస్తాను. ఇలా తయారయ్యారా నేను సార్, నాకు ఏ సంబంధం లేని మ్యాటర్. అరే అమ్మ ఉన్నాయి వచ్చినాయి, నేను చావలే అరే ఇంతకుముందు, చావకముందేనా. కానీ హెల్మెట్ లేదురా, మనం ఆడే ఆటకి మళ్ళీ అదొకటి. ఒక్క హెడ్ షాట్ కొట్టాలనుందిరా సాయి, ఒక్క హెడ్ షాట్ కొట్టి చచ్చిపోవాలనుందిరా. యాడున్నావు బ్రో, ఎవర్రా రే, చి గిట్ల తయారయ్యేంద్రా మీరు. అక్కడున్నాడు అరేనా, వెనక రాకండి రా ప్లీజ్ రా. అయిపోయింది ఆడు కొడతాడు, చీ వా జీతం. వెళ్ళు మంచి ప్లాన్ నిజమన్నా బ్రో, గ్లోబల్తో హెడ్ షాట్ కొట్టు అని అంట. నెక్స్ట్ అదే అయ్యేటట్టుంది, గ్లోబల్తో కొట్టడం అయ్యేటట్టుంది అయ్యా బాబు. నిజంగా బ్రో, అసలు నేను ఇవన్నీ కొడుతున్నానో ఇవన్నీ పడుతుందో నాకేం అర్థం కావట్లేదు సార్.
ఏ గంత నువ్వు ఇందులో యుఎంపి పెట్టలే అందుకే ఓడిపోతున్నాను అనుకుంటా నేను. అలా నీకు తెలుసు కావాలంటే ఓడిచలే గ్రానేడ్ సింపుల్. లేదురా నువ్వు యుఎంపి పెట్టలే అందుకే ఓడిపోతున్నా. యుఎంపి పెట్టి నెక్స్ట్ పొట్టు పొట్ట ఆడదాం. నా గిందికే బ్రో ఇగో ఇట్లా ఉంటుంది వ్యవహారం వీళ్ళది. దీనికనే చచ్చిపోతే నా ఏమనిపిస్తుంది బ్రో. అరే చేశారు యారా మండబెట్టిరు ముగ్గురు అన్నాడు అలాగే అప్పుడు చూసినావు నువ్వు. నలుగురు ఉన్నారు కానీ ముగ్గురు మండబెట్టిరు నేను కొట్టక ముందే. ఏ చెయ్యి అమ్మా జీవితం దొరకక దొరకక ఫాస్ట్ కిల్లొచ్చి టైంకి సత్యమే సవాల్ నేను సత్యం మంచిదే. ఏ మిడికిట్టి గుళ్ళు లేవురా దీనమ్మా జీవితం. చెయ్యమ్మా నేను అన్ఇన్స్టాల్ చేసేస్తారా ఇక నాకు అవసరం లేదు. నా దారుణంగా చూడు బ్రో ఉన్నదే ఒకడు ఆ ఒక్కరైనా కొడదాం అనుకుంటే మరి దారుణంగా మిడికిట్టి గుళ్ళు లేకపోయింది బ్రో. రాజేంద్ర అంత ఈజీ కాదులే బట్ జోన్ చచ్చిపోతాడు అన్నాడు మీడియం అంత కొడుతున్నాడు. ఇంత ఈజీ కాదులే కొట్టి నీకు వినండి కానీ దరిద్రం రాసిపెట్టింది మా మనం ఏం చేయలేము ఇక అంతే కదా. అసలు నా దగ్గర మెడికిట్ లేకపోవడం ఏందయ్యా అంత ముందలో ఉన్నాడు నీ కింద దూకడం ఏంది కింద వరడం ఏంది చెప్పినా అంత ఈజీ కాదు. అరే ఏడగొట్టనిస్తున్నారా అసలు ఈ బాటగాడు ఇంకా నెక్స్ట్ యుఎంపి పెట్టరే కొట్టపోతే అసలు దేనికన్నా సాయి కానీ పేరు మార్చేస్తారా బాటగాడని. క్రిమినల్ క్రిమినల్ హాయ్ రా వెల్కమ్ టు ద వీట పెడుతూ బ్రా రే బొక్కలాగా బ్యూట్లో పెట్టరంటే మ్యూట్లో పెట్టాడు. అవో ఎవడు దొబ్బిండు నా కిల్లులు ఎవడు అట్లా దొబ్బుకుంటా ఉన్నాడు. ఇంకా నాకు ఎట్లా కిల్లులు చెప్పరు మీరు ఎట్లా బ్రో చెప్పండి బ్రో. ఎలా ఎన్నో బాట్గా నూపుగా ఎట్లుంది మనతో మాట బుయ్యా ఏ విషయం చూసావా ఒక్కనే ఒకటి అట్లుంటది రా మనతోని లాస్ట్ చెన్నగాడు ఒకటే కిల్లు చీ 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 లాస్ట్ నేను ఆ ప్లేస్లో ఉంటే అసలు నేను ఇప్పటికి సూసైడ్ చేసుకుంటాను రా చెన్ను నువ్వు కాబట్టి ఇంకా బతికినావు కానీ నేను ఇప్పటికైతే ఎప్పుడో అసలు ఏందిరా చీ చీ వెరీ చీప్ వెరీ వెరీ చీప్ మ్యాన్ వెరీ చీప్. అరే అలా తీసేయరా అలా తీసేయి టైం 4:25 లాస్ట్ మ్యాచ్ ఆడదాం ఒకటి ఓకేనా.
ఇక లాస్ట్ మ్యాచ్ ఆడదాం. అరే ఇన్వైట్ చేయరా షెన్ను బ్రో, ఇందాక క్వశ్చన్లుగా ఒక 2 నిమిషాలు వెయిట్ చేయం బ్రో, ఎవరు రాకపోతే వద్దురు. రోహన్ అరే ఒక నిమిషం వెయిట్ చేయండి రా, షెన్ ఇన్వైట్ చేయి. వాళ్ళు బ్యాక్ వెళ్ళమని వాళ్ళని బ్యాక్ వెళ్ళమని, లేదా కిక్ చేయాలని. ఎట్లా ఆఫ్లైన్ వెళ్ళిపోయారు స్పీడ్ బ్రాత్ వాళ్ళని తీసేయి. బ్రో రూమ్ ఐడి 9238490055, ఇంతకుముందు ఐడియే లాస్ట్ రూమ్ ఇది. వచ్చే వాళ్ళు రండి బ్రో, ఏమనుకోకూడదు బ్రో, పాపం మనకి ఏం తెలియదు. బయటికి వెళ్ళాలన్నా లాస్ట్ ఒక రూమ్ ఆడిపోదు బాగురా, నేను కూడా పోతా. వాళ్ళని తీసే రాదు ఒకటే ఒక రూమ్. ఓ అయ్యా అరే పవన్ క్రియేట్ చేయరా అన్న, ఈసారి నేను కూడా ఆడతా అన్న ప్లీజ్ అంటారా. అవతల సైడ్ వచ్చేసి ఆడేసి సైకిల్ కింద పడి సూసైడ్ చేసుకుంటాడు అక్షయ్. అన్న సార్ నేను కూడా ఆడతా అంట. ఓకే డన్ డన్ డన్. సత్య 07YT, హాయ్ బ్రదర్, వెల్కమ్ టు ద స్ట్రీమ్ బ్రో. అర్జెంట్ అంట, ఇంటర్వ్యూకి వెళ్ళాడు, బయల్ మర్చిపోయాడు ఇచ్చి రావాలి. ఓకే ఓకే వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అట్లా ఉంటుంది అంటే ఇంకా ఇంటర్వ్యూ క్లియర్ అవుతారా లేదా నీకు అర్థమైపోవాలి ఇప్పటికే. అరే మ్యాన్ నేను ఇంకా రూమ్ అనుకున్నా. అరే రూమ్ క్రియేట్ చేయరా బాసు మనది. ఇప్పటి నుంచో ఉన్నాడు ఆయన. నేను ఆడతా బ్రో, రండి బ్రో. పాస్వర్డ్ లైవ్లో ఇచ్చేది అదే రాజేంద్ర, ఒక నేను పెడుదాం అంతే. పాస్వర్డ్ లైవ్లో ఇచ్చే పవన్, ఇచ్చేసే లైవ్లో ఇచ్చేసే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు రాకండి, మిగతా వాళ్ళు రండి ఓకేనా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు రాకండి, ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఒకవేళ ఎవరు రాకపోతే ఇట్లా మళ్ళీ వద్దాం ఓకేనా. నీకోసం ఎరైనా సొరైనా అంతే, తగ్గేదే లే మనం. మజా దిస్ ఈస్ ద లాస్ట్ రూమ్ ఫర్ టుడే. ఇది అయిపోయాక లైవ్ ఏం చేద్దాం, మళ్ళీ రేపు కలుసుకుందాం. బాసు మనకు మెమొరీ లాస్. ఛార్జింగ్ ఇట్నా హో ఛార్జింగ్ లక్తే అయినా వద్దరారు. ఇప్పుడు మనం సీరియస్ గేమ్ ఆడాలిగా. ఏసెన్ సాయి అండ్ ఓకే కొత్త వాళ్ళు వచ్చారు. ఇంకొకరు బ్రో, ఇంకొకరు వచ్చేవారంటే రండి బ్రో. ఈసారి కొడితే అసలు మామూలుగా ఇంతకుముందు నీకు ఇల్చానంట, ఇంతకుముందు నాకు ఇల్చి పెట్టిన వారా పాస్వర్డ్ ఇట్లా తయారైందిరా. ఆడేమో 0 పెట్టిండు, ఇక్కడ 2 పెట్టిండు. ఈసారి 7 రౌండ్ చేసుకో, 7 అన్నా 8 అన్నా. ఏఎస్ఎన్ గిల్ నుంచి ఒకరు, విఎస్కే గేమింగ్ నుంచి ఒకరు, పోర్న్ హబ్ అంట. వచ్చా నేనే బ్రో అని అంట. ఉచిహా ఏడ బ్రో, ఉచిహా నరేటో నీ ఇట ఎవర్రాను అదంటారా. అభి దేక్లేంగి మై గేమ్ ప్లే యార్ డొల్లా అంటారా. కొట్టాను కొట్టు మిట్టి మిట్టు అని ఎవరు ఎవర్రా ఎవర్రా నువ్వు, ఇనుముని ఇనుముని నేను. లైవ్ వస్తుంది చూడరా డాటా అని. ఇది అమ్మాయి అసలు నెట్ వస్తలేదు రా బాబు. ఆ డోర్ది రా, డోర్ ఎందుకు వచ్చి డోర్ది రా నాయన రాలేదనుకున్నా. డోర్ది మొత్తం తీసి పెట్టేసి ఉంచు. ఈ గన్లో కూడా తీసుకున్నది. డోర్ ఉంది 100 మంది దగ్గర. వచ్చిన ఆయన గిన్ను గన్ను తీసి పెట్టించారు మా దగ్గర. అరే మా బాను ఏం ఆడియండి సార్,
మీకు నమస్తే రాకే, హాయ్ రా, వెల్కమ్ టు ద స్ట్రీమ్. ఇప్పుడే గట్టిగా ఆడదామని ప్రిపేర్ అయినా గ్యాప్ల కరెంట్ పోయి ఇయ్యం రెండు సౌండ్ వస్తుంది. నెట్టే పీకింది అది గ్యాప్ల, కానీ పింగ్ ఇంత వన వస్తుంది రా. 5G నెట్ వామ్మో అన్ని పీడ 5G వైఫై కన్నా మస్తు వస్తుందిరా ఇది. అన్ని పీడ 5G ఇవి అన్ని పీడ నాకు ఇంకెందుకన్నా వైఫై ప్రతి కాడ ఉంది పండ పెట్టండి. ఏం కొడుతున్నారు రా రే బొబ్బాల జాడ్ అంట విఎస్కే ఆర్మీ. ఏం ఆడుతున్నాడు బ్రో, సూపర్ ఆడుతున్నాడు, సూపర్ ఆడుతున్నాడు అయ్యా బాబు. 2v4 అది ఏమి రావాలి, అంత తలుచుకుంటుండే దాన్ని. ఏమనిపిస్తుందా రే, ఏం బాగాలేను, ఎట్టలేదు. 100% అసలు ఏందిరా నువ్వు, అసలు ఎట్లా ఆడదాం అనుకుంటున్నాను. ఈడు గేమ్ ఆడాలంటే నాతో ఆడుకుంటాడు పవన్. నువ్వు గేమ్ ఆడుకుంటే చాలా ఎట్లా చెప్తున్నావు రా, హౌజ్ ఇట్ పాసిబుల్ రే. హే హే ఎవర్రా వీళ్ళు ఇంత దారుణంగా ఆడుతున్నారు, ఏమాడుతున్నాడు సార్, ఏమాడుతున్నా సార్, షార్ట్ కాదు అసలు, మామూలుగా ఆడట్లేదు బ్రో. దెబ్బకి లైవ్ ఆపేసుకుని ఇంటికి వాళ్ళనిపిస్తుంది నాకు ఈ నుంచి. ఒక్క ఎవడే ఆడుతున్నాడు లేడు, ఓడిపోతే ఏం చెప్తారు పాప. ఆయన ఎంత ట్రై చేస్తాడు ఒక్కడే చెప్పలే. రాజేంద్ర ఒకటే రెండు తీసుకోండి, మిగతా అంతా 0000. నాకేమైనా నెట్ వస్తలేదు సరిగ్గా, కనెక్ట్ అవుతలే. వాళ్ళు వేరే కోడింగ్ భాష, వాళ్ళు సపరేట్ భాష మాట్లాడుకుంటారు. చెప్పు ఎవరు మంచి, ఎవరు బెస్ట్ చెప్పు. ఎవడు బెస్ట్ అంతగా నాకు చెప్పు, ఎవడు బెస్ట్? ఇగో గ్లోవాలే పడతలేదు. ఎవడు బెస్ట్ చెప్పు అనుకోను నేను, నువ్వు చెప్తేనే చెప్తా. వాడు నీకు అన్ని చెప్తున్నా, నువ్వు ఏది బెస్ట్ అనుకుంటా అది ఇష్టం అని చెప్తున్నావు. నెట్ ప్రకారం అయితే నెట్ అత్తలేరా బాబు. అరే దాంతో కొట్టినగారా, నేను లోపలికి వచ్చిన నెట్ కరెక్ట్ ఉందా? గేమ్ ఆడుతున్నారా? దీనికి మొత్తం అయిపోలే, డేటా అయిపోలే, 100% అయిపోయింది అంతే. అవును 100% నెట్ అయిపోయినట్టేరా, బ్యాలెన్స్ అయిపోయినా నెట్ అయిపోయింది. బై గైస్, టాటా, టేక్ కేర్, సీ యూ టుమారో. ప్రకృతికి ప్రకృతి ఇజ్జదు రే, అరి ఇజ్జదు రే ఇష్యూ. ప్రకృతికి నన్ను చెప్పద్దు. అదే చెప్తున్నావు, మళ్ళా అదే చెప్తున్నావు, విరుద్ధమైన ప్రకృతికి ప్రకృతికి అదే కోడింగ్ భాషలు మాట్లాడుకుంటారు బ్రో. వెళ్ళిపోయా బ్రో, ఏం మాట్లాడు ఇగో, నీకేం అర్థమైందిరా చెప్పు. ఇప్పుడు నీకేం అర్థమైందో చెప్తే నువ్వు గ్రేటరా. ఇగో గోజబస సుకనా అన్నది, అప్పుడు ఏడేం చెప్పిండు, సైతమ్మ అని పెట్టిండు. సైతమ్మ అని పెట్టిన తర్వాత ఇక్కడ చెప్పేది నువ్వు
ఇక్కడ ఎక్కడ కూడా మళ్ళీ ఏ కామెంట్ లేదు. అంటే ఓకే పవన్ యాజ్ యువర్ విషయం ఇప్పుడు ఏమన్నట్టు అంటే ఇప్పుడు దోసో ఇంకా సూకరావు అని చెప్పింది వాళ్ళు చెప్పారు ఒకళ్ళు చెప్పారు చెప్పారు ఇంకోటేమో సాయితం అన్నాడు అయితే వీడిని ఇష్టం అన్నాడు ఏముందన్నా అతనా ఇది ఇంక దట్ట ఐ థింక్ వాటో వాటు హల్లెలూయా. ఆకాష్ ఏం వైఫ్తో బిజీయా అంట వాడు బొట్టు బొట్టు బిజీ ఆడు తెల్లారులు ఎలా ఆడా బ్రో పేరేమున్నది బ్రో గేమ్లా చీచి మా 1v3 ఆడతానంట ఏంటనే చీచి ఏది 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 చీచి నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు సుల్తానా బజార్ ఉంది దాని పేరేం పేరు క్యారెక్టర్ పేరు సుల్తానా సైతాన్ అది కూడా విన్ అవుతారు అంటే కారు ఊకు దాని పేరేం పేర్రా సైతాన్ సైతాన్ బిడ్డ నాకేం తెలియదు అన్న ఎప్పుడైనా లైవ్ ఆఫ్ అంతే కదా మరి ఏం చేద్దామంటావు వాచింగ్ చూడు ఈయన దరిద్రం చూడు ఇటాచి డిస్కార్డ్లో మాట్లాడదాం లేరా రే జస్ట్ పైన డిస్కార్డ్కి వస్తా 5 o'clock సైతామా చెప్పలే సైతాన్ అని బాట్గాడు కదా అడు పుర్రో ప్లేయర్ పుర్రో నువ్వు బాగా ఆడుతా అనగానే నెట్వర్క్ పోయిందంట అది మాత్రం నిజం ఏం ఆలోచిస్తామో అదే అనిపిస్తుంది అని నాకేం తెలియదు ఒక 2 నిమిషాలు మౌనం పడిద్దాం రా యశు ఏమంటావు ఎందుకు అనేది అడగద్దా నాకు ఎందుకంటే నాకు కూడా తెలియదు కాబట్టి 1v3 ఆడతాం లైవ్లో అని అంట ఓ బాయ్ సాబ్ కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి సార్ ఒక్కని పిలుద్దాం ఒక్కటే గుద్దు లేచిపోతారు అంట ఎవర్రా సైతామ గాడా సైతాన్ గాడు మన దోస్తు గాడు ఆడు రైట్ బ్రో కలుద్దాం మళ్ళీ రేపు అని డీసీకి వస్తే మెసేజ్ చేయ్యా నీకు ఒక్కరికే మెసేజ్ చేస్తారా నేను డీసీకి వస్తే టెన్షన్ ఏం పడకు తిన్నో మీరు తినలేరా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి ఆల్రెడీ తిల్లిని పంపించా లోపలికి ఇప్పుడు తిన్నారా మీరు అందరూ అరే బానగాడు ఎప్పుడు రా 20 రూపీస్ సూపర్ చార్జ్ చేసిందంట ఓయమ్మా నేను చూడలేదు థ్యాంక్ యూ సో మచ్ రే ఇప్పుడు చూసా ఎవరి ఇష్టం అంట ఓబిటో ఈ కిందనే ఓబిటో అనే మెసేజ్ వచ్చింది చూడు ఓబిటో XX హాయ్ అంట డీజే లింక్ పో అని అంట నన్న ఈరోజు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నా ఉల్లిపాయ ఉన్నాడు అని గుర్తుంచుకోవన్నయ్యా డీసీలో అని అంట ఉల్లిపాయ గంధని పని లేదు ఉల్లిపాయ గానికి మనతో పని లేదు కాబట్టి మాకు కూడా ఉల్లిపాయ గంధని పని లేదు ఎరా ఫని కమ్ టు యువర్ గిల్డ్ అన్న అంట అనే యో నాకు తెలియదు అసలు ఆ బొమ్మల గురించే తెలియదు నాకు ఆ బొమ్మలు ఏందో ఏందో ఈయనరా అది ఏదో అడు బుజులు తిడుతుండ్రా మాదర చూద్దాని ఏం పేరు అని పేరు ఏ మాదరా అమ్మా జీతం ఈయనరా అన్ని బూతులునే పేర్లు అలా ఈరోజు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నా వావ్ మీరు గెలుచుకున్నారు బీట్ అన్న హార్ట్ మోడ్ ఈసీవు అని అంట ఏంటి బ్రో లైవ్ యూట్యూబ్ షార్ట్ చేస్తుండే వచ్చిందంట నాకు తెలియదు మచ్చా అసలు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు నాకు అది ఓ అన్న అరే నాకు నిజా యా ఓబిటో ఇటాచి ఏందిరా అది నువ్వు ఇంకా 2-3 సార్లు చెప్పకరా నాకు నిజంగా నాది ఇడితే అనిపిస్తుంది అది రీజన్ నాకు కమ్ టు యువర్ గిల్ డిలేట్ మైండ్ డెఫినెట్గా బ్రో 1v2 ఆడుతావా బ్రో బట్ ఈరోజు వద్దు రే బ్రో షోర్ క్రోమ్ హిస్టరీ అంట క్రోమ్ హిస్టరీలు ఏముందిరా ఆయన ఏముండదు ఆడ అందరు నీలానే ఉండరు రే రాకీ సాగడైతే ఇంకేమంటారు ఇంకా అగ్నిటి 3 వాడతాడు ఏం మాట్లాడుతున్నావు అని ఏ అరే పవన్ కానీ నిజంగా చెప్తున్నారా మీరు ఒకసారి దాన్ని కలిపి చదువు అట్లే ఉన్నది అది మీరు బొమ్మల గురించి మాట్లాడుతుంటే నాకు ఆ బొమ్మలు ఏమో తెలియదు తెలవడు బరాబర్ అదే అంటాడు మాదరా ఏందిరా అని ఎవర్రా మీరంతా రే మోడ్ ఒక స్పెషల్ రోజు ఇస్తావురా పాయింట్స్ రీసెట్ చేసిన రోజు ఇస్తారా బాను కాదు ఇప్పుడే ఇస్తా ఎవరి కోసం
ఐఎమ్ డీసెంట్ అన్నా. నేను చాలా డీసెంట్ రా, నాకు అట్లాంటివి తెలియదు ఏమి కూడా. వీడు బొమ్మల గురించి మాట్లాడుతున్నాడు. ఏందిరా అది యానిమి ఇవ్వందు అది అంట, ఆనమ్మో ఈయనమ్మో ఏదేదో అమ్మ అంటున్నాడు. అట్లాంటి వద్దురా అని చెప్తున్నా వానికి. ఏదేదో అమ్మ అంటున్నాడు యాదురా. ఇట్లా వస్తుంది ఏందిరా ఇది, ఆగంబా. ఎవరు ఏమన్నా జీవితంలో మళ్ళీ ఇట్లాంటి స్ట్రీమ్ పెట్టా, ఎవరు రాకున్నా ఈ షార్ట్లో స్ట్రీమ్ పెట్టా. ఎవరండి మీరా? నాకెవరు లేడు. ఎనిమి మా ఎనిమి అన్నట్టే అనిపిస్తుంది ఇంద్రా నాకు. అది ఎనిమియా అనిమే, ఎనిమిలో ఇంకో సైడ్ కూడా ఉందని అంట. ఇంద్రా ఆ సైడు అట్లాంటివి ఏమైనా ఉంటే చెప్పు. తెలుగు బ్రో చెప్పు బ్రో, రోజు లైవ్ చూస్తున్నావా బ్రో? యా బ్రో అప్పుడప్పుడు అప్పుడప్పుడు చేస్తున్నా బ్రో, రేపటి నుంచి అసలు చేయను బ్రో. ఇక మామూలందరూ బూతులు తిడుతున్నారు బ్రో. ఆడేమో మాదరా ఏదిరా ఉచియా అని అంట. ఎవడెవడు పేరో చెప్తున్నాడు, ఈడొచ్చేమో ఏదో చెప్తున్నాడు అన్న. వ్యూ పెరుగుతున్నారు, 15 టోటల్ వ్యూస్ అని అంట. అది పెరుగుతూనే ఉంటారు, నేను ఎప్పుడు దానికోసం పట్టించుకోను రా. చాట్ గురించి పెడతా టైంపాస్కి జరసేపు. ఓ మై గాడ్, షార్ట్స్లో లింక్ కూడా ఓపెన్ అవ్వదంట. బొక్కలో ఎందుకురా ఇంక ఇది పెట్టింది ఉంటాయనే అని పక్క తెలుసు అనుకుంటా అడుగు అంట. ఆరా అనిమిలో ఇంకో సైడ్ ఉంటుందంట. ఎందురా అది ఇది చిన్న పోరర్రా, మంచిది కావు చెడ్డే అంట. ఆడ అంటుండు ఏమంటారు అంటే ఏంద్రా అంటే ఏంద్రా అంటే మా అమ్మ క్లాస్ చేస్తాడు. అరే ఇది చెప్పింది అదే నారా, ఏదో పెంటన్ అంట. బాగా తెలుసు సాయి నాయక అంటే. లేదు యశ్ గారు రా, సాయి గారికి అసలు బొమ్మలు చూడడు ఆడు. వేరే బొమ్మలు అంటే చిన్నపిల్లలు ఆడే బొమ్మలు రా. నేను చెప్పేది లైవ్ పెడితే చిల్లవాలి అంతేగా. బొమ్మలు అంటే బ్రో, సారీ ఫర్ సేయింగ్ దిస్ బ్రో, నేను అనేది మేము ఏమంటారు చిన్నపిల్లలు చూస్తారు ఇష్టం బొమ్మలు, ఆ బొమ్మలు అంటున్నా. అలాంటి బొమ్మలు సాయి గారు చూడడు, ఏమంటారు వీడు యశ్ గారు చూస్తాడు అని చెప్తున్నా బ్రో. ఏమో మీరెందుకు అట్లా అర్థం చేసుకొని అనవసరంగా నేను చెప్పేదానికి అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా సర్చ్ చేస్తే అంతే ఇంకా అని అంట. సర్చ్ చేయకండి, ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్న స్ట్రీమ్ ఇది. ఇట్స్ ఓన్లీ ఎబో ద అండర్ 18. అరే ఫనీగా మనకు అవసరం అరా ఎట్లాంటి చూడాడు ఎట్లా పెడుతున్నాడు. సమోసే అంట సాయి గారు. ఇప్పుడు ఎంత ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత నీ పని అదే సమోసే. ఎగ్ పఫ్ అమ్ముతారా? ఇక్కడ ఎగ్ పఫ్ అమ్ముతారంట. ఏంటది వద్దొద్దు ఇక వద్దంట, ఇక వద్దన్నప్పుడు ఇక వద్దు. ఎవరు మీరు ఎంత ఇంత నాకు అది అర్థం కావట్లేదు సార్. అరే శివ సార్ నీ ఫోన్లో చూపురా ఒకటి చూపి. యానిమి యానిమి ఏదో అన్నావు కదా. యానిమి ఏం యానిమి అంటే నాకు తెలియదు. నేను ఇయ్యా అండర్ కాదనే ఏబో. ఏ లేదు లేదు ఈడు అండరే కదా మరి. నువ్వు అండర్ కదా రా ఏబో నారా, నువ్వు అండరా ఏబో రా 18కి. ఏబో ఆడు కాదు అండర్ ఆడు అండర్ అండర్ ఆడు అండర్ అండర్ ఆడు. ఏ అండర్ నువ్వు ఏబో కాదు, నువ్వు ఏబో కాదు అండర్ అంట. కాసేపట్లో 18 ప్లేస్ చేసిర్రు అని అంట. 16 సరే గాయ్స్ చెరో ఇక బై బై, మళ్ళీ రేపు కలుసుకుందాం. రేపు స్ట్రీమ్ ఉంటుంది 3 to 5 o'clock సేమ్ యాజ్ టుడే. ఊకో ఊకో ఇక జాలిగా వాడు స్క్రీన్ షాట్ పంపుతాడంట. ఎందుకు మరి ఏంది అంటే నాకేం తెలుసు సార్, నాకేం తెలియదు. అదేదో ఎనిమి గురించేరా. ఏదో ఎనిమిలా ఏదో రెండో టైప్ ఏదో ఉంటుంది అని చెప్పి అన్నాడు గాడు. ఎనిమిలో కూడా అట్లాంటివి ఉంటుంది తెలియదు నాకు అని అడిగిన. అవే బొమ్మలు రా అంటే మళ్ళీ బొమ్మలు కూడా ఫీలింగ్స్. బొక్కల వ్యాపారం ఎదురా నువ్వు నాకు చెప్పకి రాని అట్లాంటి చూడండి రా. నా డీసీ మెసేజ్ చేయి రా, ఛార్జింగ్ పెట్టాక తిన్నాక అప్పుడు మెసేజ్ చేస్తా నీకు. ఆఫ్లైన్ అని నేను అడదాం అబ్బా, అంత టైం లేదు బ్రో నాకు, అసలు టైం ఉండదు.
బై బాయ్ అన్న, సేఫ్ జర్నీ, సేమ్ టు యూ బ్రోస్. సనా డీసీలో వాట్సాప్ నెంబర్ ఇవ్వు, నేను మెసేజ్ చేస్తానంట. నీకు వద్ద నాలాంటి వాట్సాప్ నెంబర్లు మీకు వద్దురా ఉల్లి, మీ పనులు మీరు చేసుకోరు, నాకు అసలు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. నేను ఓన్లీ పవన్ గాంతో మాట్లాడతా వాట్సాప్లో, ఇంకెవరితో మాట్లాడదలుచుకోలే. పవన్ గాంతో కూడా ఈడు కూడా ఇప్పుడు పెద్ద మనిషి అయిపోయింది కాబట్టి పవన్ గాంతో కూడా మాట్లాడా నేను. ఇక బాయ్ బ్రోస్, మీరందరే పోయి ఎన్ని రాది ఎనిమిది. అయ్యయ్యో అనిమి అంటే చూసుకోండి బ్రో, ఎనిమి డీసీ లింక్ ఇచ్చాది కదా బ్రో, మళ్ళీ డీసీ లింక్ అంటారు ఏందయ్యా. నాకు డీసీ లింక్ ఆల్రెడీ మా వాళ్ళు ఇచ్చారు, కానీ షార్ట్స్లో ఓపెన్ అవ్వదంట. రేపు నుంచి ఫుల్ లైవ్ ఉంటుంది, లైవ్లో రేపు ఇద్దా డీసీ లింక్. లేకపోతే మీరు ఏమంటారు, మన పాత లైవ్ స్ట్రీమ్లో డిస్కార్డ్ లింక్ ఉంటుంది చూడండి డిస్క్రిప్షన్, యానిమి చూసుకోండి ఇక. ఎస్ యానిమి బ్రో, మళ్ళీ మీరు మర్చిపోయేంత వేరే కొట్టారు స్పెల్లింగ్ మిస్టేక్లు. పవన్గా పవన్గా షెట్రా, రిజల్ట్ రానిరా నీకు ఉంటుందిరా, మామూలు కండదు అసలు. అన్న ఉల్లికి ఇయ్యకు నెంబర్ అంటే నేను ఇయ్యను రా, రే ఇస్తే ఇస్తే నువ్వు తప్ప నేనైతే ఇయ్యనే ఇయ్యను. ఇయ్యా నాకేం సంబంధం లేదు సార్, బాయ్ బాయ్, గుడ్ నైట్, ఫిటిమ్స్, టేక్ కేర్. ఇక మీరు మీరు చాట్లు చేసుకోరు, ఏమైనా చేసుకోరు. బాయ్ బాయ్ బ్రోస్, అందరికి బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్. అరే ఫనీగా చేసే పైనకి మెసేజ్ చేస్తా చూడు వాట్సాప్, ఓకేనా? బాయ్ గైస్ అందరికి, ఓకేనా? టాటా, గుడ్ నైట్, మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇట్లాంటి బొగడా స్ట్రీమ్ కాకుండా ఫుల్ స్ట్రీమ్ పెట్టుకుందాం. ఏమర్థం అసలు దీన్ని స్ట్రీమ్ అంటారు నాకు కూడా తెలియదు. జరిసేపు అయినాక దీన్ని ప్రైవేట్లో పెట్టేస్తా, కావాల్సి వస్తే. మీరు మాత్రం టెన్షన్ పడకూర్రి. బాయ్ బాయ్, గుడ్ నైట్, గుడ్ నైట్, టేక్ కేర్, టాటా.